So good singers are with us and good songs. We shall begin with the ministry. हमारे पास गीत गाने वाले बहुत अच्छे हैं और अच्छे अच्छे गीत भी हैं, लेकिन समय देर हो चुका है, इसलिए हम वचन की सेवा शुरू करेंगे. మన మధ్యలో చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు, చక్కటి పాటలు కూడా మనకున్నాయి. అయినప్పటికీ సమయం ఎక్కువైనటువంటి కారణాన మై లెఫ్ట్ ఐ హస్ లాస్ట్ ఇట్స్ సైట్ బట్ వి కాల్ ఎ నెల్సన్స్ ఐ కెన్ ఓన్లీ సీ ఎ లిటిల్ రాంగ్ మేరా జో బాయా ఆఖ్ హై ఉస్కీ దృష్టి బిల్కుల్ కమ్ కమ్జోర్ హో గయీ హై లేకిన్ మేరే దాయే ఆఖ్ సే థోడా జ్యాదా మై దేఖ్ సక్తా హూ నా ఎడమ కన్ను పూర్తిగా నేను చూపును కోల్పోయాను. అయితే కుడి కన్ను కొద్దిగా నేను చూడగలుగుతున్నాను. సో ఐ బిన్ కన్సల్టింగ్ సిఎంసీ వెల్లూర్ స్పెషల్ డాక్టర్ అండ్ హీస్ వాంటింగ్ ద రైట్ ఐ టు బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సచ్ ఫెయిలియర్. సిఎంసీ వెల్లూర్ మే జో ఆంఖో కే జో విశేషజ్ఞ హై ఉన్కే సంపర్క్ మే హూ ఔర్ వో కోషిష్ కర్ రహే కైసా భీ కర్కే మేరే జో దాయే ఆంఖ్ కీ జో రోషనీ హై అభీ భీ ఉస్కో కాయమ్ రఖే. సిఎంసి వెల్లూరులో నేను నా కంటి డాక్టర్కి చూపించుకున్నటువంటి కారణాన ఆ కుడి కనికి కూడా ఇలాంటి ప్రమాదం జరగకుండా వారు కొంత కాపాడుతూ వచ్చినారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐ యామ్ అపియరింగ్ బిఫోర్ ఎ కంపెనీ ఆఫ్ పీపుల్ బికాజ్ మహారాష్ట్ర హ్యాపెన్స్ టు బి మాజా జన్మ భూమి మాజా బర్త్ ప్లేస్ స్పిరిచువల్లీ. కాఫీ దినో కి బాద్ పహలి బార్ ఐసే ఖులే ఆమ్ సభా మే మై హాజిర్ హువా హూ. యే మహారాష్ట్ర జో హై మేరే ఆత్మిక్ జీవన్ కా జన్మ స్థాన్ హై. కాబట్టి అనేక దినముల తర్వాత ఈ మహారాష్ట్రలో నేను ఇరితిగా మహాసమాజ కూడికల్లో రాగలిగాను. ఈ మహారాష్ట్ర నాకు నూతన జన్మనిచ్చినటువంటి స్థలం. దిస్ టైమ్ వెన్ వి హ్యాడ్ అవర్ యానివర్సరీ ఆఫ్ ద చర్చ్ ఇన్ జెహోవా షమ్మా we entered in the 71st year is saal july ke mahine mein jab hum jehovah shama madras ke salgirah ko manane lage 71ve saal mein 71st year mein hum pravesh kiye is samvatsaram mem kuda varshikotsavam kaligunto vachinam july masamlo 71va samvatsaramlo mem praveshincham and the verse which has been taken as a theme through Neville God's servant from Sri Lanka who was addressing us और उस समय श्रीलंका के प्रभु के दास भाई नेविल जो वचन की सेवकाएं हमारे बीच में ले रहे थे उन्होंने इस मुख्य विषय को चुना था. కాబట్టి సర్ నెవిల్ గారు శ్రీలంక నుండి ఆ సందర్భంలో మా మధ్యలో నుండి వాక్య పరిచర్ చేస్తూ వచ్చారు. ఆయన ఈ ముఖ్య వచనం మీద ఆయన ప్రసంగం చేస్తూ వచ్చారు. And you know the theme verse आपको ये मुख्य विषय मालूम होगा మీ అందరికీ ముఖ్య వచనం తెలిసి ఉంటుంది. John 15 verse 16 యోహాన సువార్త 15 అధ్యాయ ఔర్ ఉస్కా 16 వచన్ యోహాన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం You have not chosen me but I have chosen you తుమ్నే ముజే నహి చునా పరంతు మైనే తుమే చునా హై మీరు నన్ను ఏర్పర్చుకొనలేదు నేను మిమ్మల్ని ఏర్పర్చుకొని నియమించితిని That you should go forth and I have ordained you you should go and bring forth fruit and your fruit should remain aur tumhe niyukt kiya ki tum jaakar phal lao aur tumhara phal bana rahe meer velli phalinchutakunu mee phalamu nilichundutakunu nenu mimmunu yerparchukoni niyaminchitini when you look into Ephesians chapter 1 we are told we are chosen in Christ before the foundation of the world Ephesians chapter 4 I have chapter 1 verse 4 Ephesians ki patri pehla adhyay uske chauthe vachan mein hum padhte hain कि प्रभु यीशु मसीह में हमें उसने जगत की उत्पत्ति से पहले चुन लिया. ఎఫెసీయుల గ్రంథ పత్రికా మొదటి అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మనం ఏర్పరచబడ్డాము అని చదువుతున్నాం. When God chooses us, he chooses us for a purpose which is eternal and beyond this present world. ప్రియో జబ్ పరమేశ్వర్ హమే చునతా హై తో ఏక్ ఇస్ ఖాస్ ఉద్దేశ్య సే హై ఔర్ వో ఉద్దేశ్య సనాతన్ కా హై ఔర్ వో ఉద్దేశ్య బిల్కుల్ ఇస్ పృథ్వీ కే లియే నియుక్త్ కియా గయా హై. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఒక నూతనమైన ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడు. ఆ ఉద్దేశము వెనకాల అది నిత్య కాలం ఉండేటువంటి ఉద్దేశంగా ఉన్నది. ఉసి యోహన్న కే 15వ అధ్యాయం మే యోహాన్ సువార్త 15వ అధ్యాయంలో వర్స్ 19 ఉస్కా 19 వచన్ 19వ వచనం యది తుమ్ సంసార్ కే హోతే తో సంసార్ అప్నో సే ప్రేమ్ రఖతా परंतु इस कारण कि तुम संसार के नहीं
वरन मैंने तुम्हें संसार में से चुन लिया है इसीलिए संसार तुमसे बैर रखता है मेरे लोक संबंध लेने ఎడలా లోకం తన వారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పర్చుకుంటిని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది సో chosen chosen is a great word in the bible which was from the heart of god in eternity past प्रियो सनातन के पूर्व से ही लेकर परमेश्वर के हृदय के इस गहरे विचार को प्रकट करने के लिए पवित्र शास्त्र बाइबल में इस विशिष्ट शब्द को चुना हुआ इसको इस्तेमाल किया गया है నిత్యత్వంలో గతించిన కాలం నుండి కూడా మన దేవుడైనటువంటి ప్రభు యొక్క హృదయంలో మన విషయంలో కలిగి ఉన్నటువంటి ఆయన ప్రేమ ఆయన మనల్ని ఏర్పరచుకొనుట అనేటువంటి మాట ద్వారా బయలుపరచబడుతున్నది God chooses us, he has chosen us for a purpose beyond the present world ప్రియ పరమేశ్వర్ హమే జబ్ చుంతా హై ఇస్ వర్తమాన్ సంసార్ కే బి పరే ఉస్కీ మన్సా హై కాబట్టి మన రక్షకుడైన ప్రభు మనల్ని ఏర్పరచుకుంటున్నప్పుడు ఈ వర్తమాన కాలం విషయంలో కూడా ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు He chose us before the foundation of the world. Usne hame sansar ki utpatti se pehle chun liya. Ayana jagat punadi veyabadukunipe manalni erparchukunnadu. After we are born. Aur hamare janam lene ke paschat manam janminchina tarvata. And heard the gospel. Aur jab humne susamachar suna manam swartamanam vinuntunamu. He has chosen us from this world, so to say. Aisa hum keh sakte hain ki is sansar mein se usne hame chun liya. Ayana ee lokamlo nundi manalni erparchukuntunnadu. If you say I have chosen Christ, it's because God chose you before the foundation of the world. यदि आप कहें प्रियो कि मैंने मसीह को चुन लिया है, उसका कारण यही है कि उसने आपको जगत की उत्पत्ति से पहले चुन लिया। నేను యేసు ప్రభువారిని ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను అంటే దాని కారణం ఏంటంటే జగత్ పునాది వేయబడకు మునిపే ఆయన నన్ను ఏర్పరచుకున్న కారణాన. And you find in Hebrews chapter 2 ఇబ్రానీయుల కి పత్రి uska dusra adhyayam hum padhte hain Hebrews ki rasana patrika rendo adhyayam lundi manam ee reetiga chautamu Lord Jesus was made lower than angels Prabhu Yeshu Masih ke ko swargduton se bhi chota kiya gaya Yesu Christ pravaru devadutala kante koncham takkuvaduga cheyabadinadu So that we sinful men who did not know anything about this choice may in the fullness of time come to realize it recognize it and choose him and follow him taki priyo hum jo sarv sadharan log hain jo parmeshwar ke is mahaan chunav ke vishay mein bilkul anabhigya usko jante bhi nahi hai samay ki paripurnata mein usko hum jane usko hum pehchane aur usko swikar bhi kar sake samanyamaina 20 sadharanamaina 20 pradalamaina 20 manam ayana erpaatlo unnatundi avnyachyamaina 20 sthitini aragani variga unnatundi manam కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన అంగీకరించడం ద్వారా ఆ సత్యాలను మనం గ్రహించాలని ప్రభు కోరినాడు God chooses with a purpose పరమేశ్వర్ ఏక ఉద్దేశ్య సే హమ్కో చుంతా హై దేవుడు మనల ఒక ఉద్దేశంతో ఆయన ఏర్పరచుకున్నాడు Our God is a God of purpose హమారా పరమేశ్వర్ ఉద్దేశ్యపూర్ణ కామ్ కర్నే వాలా పరమేశ్వర్ హై మన దేవుడు ఒక ఉద్దేశానుసారంగా కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు And he knows how to achieve it ఆరు పరమేశ్వర్ ఉస్ ఉద్దేశ్య కో కైసే పూరా కర్నా వో భీ జాంతా హై ఆ ఉద్దేశాన్ని అలా సంపూర్ణం చేయాలో ఎరిగినటువంటి దేవుడు కూడా In spite of difficulties problems and adversaries difficult challenges God will achieve his purpose hallelujah priyo parmeshwar ka dhanyawad ho ki sab virodh ke bawajood sab adchan ke bawajood bhi parmeshwar apne uddesh ko ek din zarur pura kar lega konni kashtakaramaina paristhitulu ibbandikaramaina vyatiriktamaina paristhitulu unnapudiki kuda prabhu ku stotram ayana tana sankalpala mana pakshanga nerverchuvaduga unnadu so in choosing us we are branches of a vine We are mentioned in John chapter 15. Yohanna ke 15th adhyay mein is baat ko bataya gaya ki John chapter 15. Yohanna ka 15th adhyay. Yohan swadha 15th adhyay mein lo ee maata ritiga cheppadi undi. I am the vine. My father is the husbandman. Dakhlata main hu aur mera pita kisan hai pehla vachan. Nenu nijamaina drakshavalini na tandri vyavasayakudu modati vachanam. Later on it is mentioned in verse 5. Baad mein 5th vachan mein aisa likha gaya hai. Tarvata 5th vachanamlo ee reetiga vrayabadi unnadi. Read it please. Main dakhlata hu tum daliya ho jo mujh mein bana rehta hai aur main usme vah bahut phal phalta hai kyunki mujhse alag hokar తుమ్ కుచ్ బి నహీ కర్ సక్తే ద్రాక్షవలిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలుచుండునో నేను ఎవని యందు నిలుచుండునో
వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. తుమ్ డాలియా హో, మీరు ఆ కొమ్మలుగా ఉన్నారు. To bring forth good wine. Taki tum accha dakhla ras lekar aao. Tadwara meeru manchi draaksha rasam teeskuravali. Wine was a national emblem of the Jewish nation. Yahudi rashtra ke liye ye jo daakhras hai unka pure desh ka ek chinhani hai. Kaabatti yudulaku draaksha rasamainatvanti di adento pramukhamainatvanti aaharanga unadi. But the nation failed. Lekin ye Yahudi jati parmeshwar ke uddeshya chook gayi. అయితే యూదులైనటువంటి వారు దేవుని ఉద్దేశం నుండి తొలగిపోయిన వారుగా ఉన్నారు. యు నో ద పారబుల్ ఆఫ్ ద హస్బెండ్మెన్ హు రోస్ అగైన్స్ట్ ద లార్డ్, ఐ మీన్ ద హైర్డ్. హి సెడ్ హి ఇస్ ద హైర్డ్, లెట్ us kill him. ఓ ప్రియ, ఉస్ దాఖలతా కే దృష్టాంత్ కో హమ్ జాన్తే హై. జబ్ ప్రభు యీషు మసీహ్ ఆఖిర్ మే ఆయా, ఉన్హోనే కహా, దేఖో యహీ వారిస్దార్ హై, ఆవో హమ్ ఇస్కో మార్ డాలే. కాబట్టి ఈ ద్రాక్షవల్లి విషయంలో మనం చూడవచ్చు, ఈయన వారసుడు, మనం ఈయనను చంపి దాన్ని స్వాధీనపరుచుకుందాం రండి అని వారు చెప్పారు. That we read in Matthew also. ఇస్ బాత్ కో హమ్ మత్తీ సుసమాచార్ మే భీ పడతే హై. ఈ విషయాన్ని మనం మత్తీ స్వార్తలో కూడా చదవచ్చును. Now the husbandman is the father. అబ్ జో యే కిసాన్ హై, హమారా పితా హై. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయదారుడు మన పరలోక తండ్రిగా ఉన్నాడు. He purges, he prunes, he cleanses to bring us to that state and object he has in view. Priyo, jis uddesh ko usne apne man mein rach liya hai, usko pura karne ke liye wo kaatta bhi hai, wo chhaatta bhi hai aur wo shuddh bhi karta hai. Priyara, devudu manedala tan kaligi unnatundi uddesham aa sankalpam nerveerchabadnatliga aayana manalni konni saarlu aayana kattristadu, aayana manalni shuddhi chestadu, manalni baagu chestadu kuda. John 15:5, he that abideth in me and I in him. 15:5 में हम पढ़ते हैं यूहन्ना सुसमाचार, जो मुझ में बना रहता है और मैं उसमें. యోహాను సువార్త 15:5 నాయందు ఎవడు నిలుచుడును నేను వానియందు నిలుచుందును అని రాశాడు. Nearly 11 times that word abide. Priyo, comes in John 15. Priyo, 11 बार ये जो शब्द मुझ में बने रहने का जो विचार 11 बार आया 15 अध्याय में. ఈ 15వ అధ్యాయంలో 11 పర్యాయములు నిలుచుడుట నిలుచుడుట అనే మాట పదే పదే వ్రాయబడుతుంది. God has put you in Christ. పరమేశ్వరు నే ఆప్కో మసీ మే డాల్ దియా హై. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభునందు ఉంచాడు. As a branch. ఏక్ డాలీ కే రూప్ మే రఖా హై. ఒక తీగ వలే ఆయన మనల్ని ఉంచాడు. He is purging, pruning, cutting. ఆర్ జిస్ డాలీ కో వో కాట్ రహా హై ఆర్ ఛాంట్ రహా హై ఆర్ ఉస్కో ఫల్దార్ బనా రహా హై. ఆ రీతిగా దాన్ని కత్తిరించి శుద్ధి చేసి ఫలభరితమైనటువంటి తీగగా దాన్ని చేస్తున్నాడు. And it is not pleasant experience. Priyo, ye kaatna chaatna jo hai bahut hi sukhdayak aisa anubhav nahi hai. Prilara, ee kattirinchuta shuddhi cheyata anedi anta manaku ishtapurvakanga anipinchadu. So that the true sap of the vine may come into the branches and be fruit full and fruit that will remain. Try to understand that. Priyo, is baat ko samajhne ki koshish kare. Wo kaatta aur chhaatta isliye hai ki daakhlata ka jo ras hai wo paryapt matra mein daali ke kone kone tak pahunch jaye taaki uske dwara tandrust hokar adhik bahut sa phal lekar aa sake. Priyo, ee vishayanni mana ardham chesukovali. Devudu manalni aritiga kattirinchi sari cheyadamlo unna uddesham entante ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి ఆ రసము ప్రతి కొమ్మకు కూడా వెళ్ళి అది ఫలించి ఆ ఫలము అంతవరకు నిలిచుండేదిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. If you abide in me, my words abide in you. John 15:7. యోహన్న you ask what you will, it shall be done unto you. యోహన్న 15:7 में पढ़ते हैं, यदि तुम मुझ में बने रहो और मेरा वचन तुम में बना रहे तो जो चाहो मांगो वह तुम्हारे लिए हो जाएगा. 15:7 నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచిండి నెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. అండ్ అగైన్ యు రీడ్ ఇన్ యోహాను 15:16. ఉస్కే బాద్ యోహన్నాకి 15:16 మే భీ పడతే హై. ఆ తర్వాత యోహాను 15:16 కూడా మనం చదువుతాము. హావ్ యు చోసన్ యు, మైనే తుబే చునా హై, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. దట్ యు మే బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్, తాకి తుమ్ జాకర్ ఫల్ లావ్, మీరు వెళ్ళి ఫలించుటకును. అండ్ వాట్ సోవర్ యు ఆస్క్ ద ఫాదర్ ఇన్ మై నేమ్ హి మే గివ్ ఇట్ టు యు. కి తుమ్ మేరే నామ్ సే జో కుచ్ పితా సే మాంగో వహ తుమే దే. నా పేరిట తండ్రిని ఏ అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు. సో అవర్ ఆస్కింగ్ ఇస్ అకార్డింగ్ టు హిస్ మైండ్, హమారా విల్ ఇస్ పర్పస్ అండ్ విల్లింగ్ టు ఒబే హిమ్.
प्रियो हमारा जो मांगना है उसके मन के अनुसार है उसके उद्देश्य को पूरा करने के लिए हम मांगते हैं కాబట్టి మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన ఉద్దేశానుసారంగా ఆయన చిత్తం యొక్క నెరవేర్పు కొరకే మనం అడిగేవారంగా ఉంటున్నా So in these days I've been exercised to think of myself how I became or want to become a fruitful branch of the vine प्रियो इन दिनों में मेरे आत्मा में अभ्यास चलता जा रहा है कैसे मैं हो चुका हूं या मैं होना चाहता हूं उस दाखलता का एक ऐसा डाली जो बहुत ही फलदार हो सके ఈ దినముల్లో నా విషయంలో నా ప్రార్థన ఏమయ్యిందంటే ద్రాక్షవెల్లిలో నిలిచిండినటువంటి తీగ ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా ఆత్మీయంగా ఫలించేటువంటి తీగవలే ఉండవాలని కోరుతున్నాను దాని కొరకు అభ్యాసం చేస్తున్నాను ఇట్స్ ఎ లిటిల్ టెస్టిమనీ బట్ ఐ ఫీల్ ఇట్ ఇస్ నెసెసరీ టు ఎంకరేజ్ others who are new and to establish those who are belonging to him ye meri choti si gawahi hai priyo lekin main usko uchit samajhta hu ki jo naye log hain unko main protsahan do aur jo pehle se hi is gawahi ko jante hain unko aur bhi adhik main sudrid bana sakun adidi na ek chinna sakshamainapudiki kuda nootananga vachinatvanti varini protsahapachadaniki ippude eriginatvanti varu inka aatmeeyanga stiraparchabadaniki idi dohada padutundani namuthunan my father chose For me, a career at sea. At the age of 15, I left home, joined a traineeship, Dufferin in Bombay of Mazagon. प्रियो मेरे पिताजी ने मेरे लिए नाविक के रूप में एक नौकरी मेरे लिए चुनकर 15 साल की उम्र में Mazagon Dock, बॉम्बे में मुझको ट्रेनिंग के लिए भेज दिए ना तंड्री नेनु నా చదివిన తర్వాత నావిక దళంలో పనిచేయాలని 15 సంవత్సరాల వయసులోనే ఆ నావిక దళంలో పనిచేయడానికి నేను చర్చ్ పడుతూ వచ్చాను ఇన్ ది షిప్ దేర్ ఆర్ టూ చర్చ్ పార్టీస్ వన్ ఇస్ కేథలిక్ చర్చ్ అండ్ ది ప్రొటెస్టెంట్ చర్చ్ ఆ ఈ జో జహాజ్ హై ఉస్ పే దో ప్రకార్ కే మసీ లోగ్ హై ఏక్ రోమన్ కేథలిక్ కే లోగ్ హై ఔర్ దూసరే ప్రొటెస్టెంట్స్ హై ఆ ఓడల్లో రెండు రకాలైనటువంటి దేవుని ప్రజలు ఉండేటువంటి వారు కేథలిక్ సమాజం వారు ఉండేవారు ప్రొటెస్టెంట్ వారు కూడా ఉండేవారు So my father told me, we don't have a Syrian church here. You attend the Catholic church for the present. और मेरे पिताजी ने मुझको ऐसा सलाह दिया, बेटा, यहाँ पर कोई Syrian church तो नहीं है, इसलिए तू Catholic के उस church में चला जा। मानान करें छे परंटे, नाना इकड़ा Syrian church ले रही थी अनका, न्यू Catholic church के लिए आकर attend का मन छे पर। The ship's captain, late Mr. Digby Best, was a godly man. और जो जहाज का कप्तान था वो अभी प्रभु के पास चले गए कैप्टन डिक वो एक परमेश्वर का भय मानने वाला जन था आ कैप शिप యొక్క కెప్టెన్ గారు ఆయన పేరు డిక్ గారు ఆయన ఎంతో దైవికమైనటువంటి భయం కలిగినటువంటి వారుగా ఉండినారు సో ఐ యూజ్డ్ టు అటెండ్ ద రోసరీ చర్చ్ ఫస్ట్ చర్చ్ పార్టీ और वहाँ पर वो Mazagon में ही रोजरी चर्च में वो जाया करते थे కాబట్టి నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రోజరీ చర్చ్ లో హాజరవుతూ వచ్చాను The ship's captain used to take his catechism. और वहाँ पर जो शिप का कप्तान था हमारा जहाज का कैटेगिज्म मतलब नैतिक शिक्षा हमको सिखाते थे वो అక్కడనేటువంటి ఆ షిప్ నాయకుడు మాకు నైతికమైనటువంటి విలువలు బోధించేవాడు Later on he found my honest sincere conduct he said why not give Philip first confession and holy communion उसने देखा कि मैं थोड़ा सा ईमानदार लड़का हूँ और थोड़ा सा अच्छे स्वभाव का हूँ मेरा व्यवहार भी बहुत बढ़िया है तो कप्तान साहब ने कहा क्यों ना हम इस जवान लड़के फिलिप को फर्स्ट कम्युनियन कन्फेशन देकर हम उसको बपतिस्मा दें కాబట్టి ఆయన నన్ను చూచినప్పుడు నా ప్రవర్తన చూచినప్పుడు యవనస్తుడు చాలా మర్యాదగా భక్తి కలిగిన వాడుగా కనపడుతున్నాడు గనక మొట్టమొదటిగా ఆయనకి ఆ సంస్కారం ఇచ్చి బాప్తిస్మ ఎందుకు ఇవ్వకూడదు అని తలంచాడు సో ఫాదర్ మై ఫాదర్ సెడ్ డోంట్ ఇంటర్ఫియర్ విత్ హిమ్ నౌ Let him choose what he wants, but let him be free. मेरे पिताजी ने सलाह दी है भाई इस जवान के साथ बिल्कुल तुम कोई अभी उसको बाध्य मत करना बड़ा होकर समझदारी के समझ के साथ जो कुछ वो चुनना चाहता है उसको चुनने दो అప్పుడు మా నాన్నగారు చెప్పారు ఆ యవనస్తుని చోలికి వెళ్ళకండి ఆయనకు వయసు వచ్చిన తర్వాత వివేచించగలిగిన స్థితిలోకి వచ్చినప్పుడు తనకి ఏది మంచిదని తలస్తాడో దాన్ని ఎన్నుకొనివ్వండి అని చెప్పాడు After 3 years in the training ship, I switched on to marine engineering
और तीन साल के उस ट्रेनिंग के पश्चात मैं मरीन इंजीनियरिंग में दाखिला लिया मूड సంవత్సరాల పాటు ఆ శిక్షణ అయిన తర్వాత మరీన్ ఇంజనీరింగ్ లో నేను జాయిన్ అయ్యా I had to attend the Mazagon dock for 4 years 4 సాలో తక్ ముజే మెజగన్ డాక్ మే హి కామ్ కర్నా పడా మెజగన్ డాక్ 4 సంవత్సరాల పాటు మెజగన్ డాక్ లో పని చేయాల్సి వచ్చింది ఆఫ్టర్ ఫినిషింగ్ మై వర్క్మెన్షిప్ I joined the ship as an engineer. और मेरा जो प्रशिक्षण था उसको पूरा करने के पश्चात एक इंजीनियर की हैसियत से मैं जहाज में प्रवेश कर गया ना शिक्षण तरबीद ముగించబడిన తర్వాత నేను ఒక ఇంజనీర్ గా ఆ ఓడలో ప్రవేశింపబడ్డాను During a time there was a house where I used to go. It's not a Syrian Christian house. It was a Maharashtrian Christian. Late SR Nabaskar. उन दिनों में मैं एक परिवार को अक्सर मिलने जाया करता था वो कोई सीरियन कैथलिक चर्च ऐसा कोई नहीं था लेकिन एक महाराष्ट्रियन परिवार था वो भाई SR निवासकर थे आ दिनों सीरियन चर्च के संबंधी वार एवर लेने कारण चेत महाराष्ट्र चर्च के संबंधी वार दी वेली वारो कल और उसके घर का नाम था बॉयज हाउस అక్కడ వారి ఇంటి పేరు బాయ్స్ హౌస్ అని వచ్చా గాంధీ రోడ్ నియర్ కామదేవి పోలీస్ స్టేషన్ కామదేవి పోలీస్ స్టేషన్ కి పాస్ హై ఓ ఇంకా ఘర్ కామదేవి పోలీస్ స్టేషన్ కి సమీపంగా వారి ఇల్లు ఉండేది అండ్ దిస్ బ్రదర్ వాస్ ఇన్ ది ఇన్కమ్ ట్యాక్స్ విత్ ద హోల్ హౌస్ హోల్డ్ వాస్ జెన్యూన్లీ కన్వర్టెడ్ అండ్ ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ పాస్ త్రూ బాంబే పాస్ త్రూ దేర్ హౌస్ ఆర్ యే భాయ్ జో నివాస్ కర్తే అబి ప్రభు కే పాస్ చలే గయే ये भाई जो निवास करते अपने सारे परिवार के साथ बड़ी ईमानदारी से प्रभु यीशु मसीह को ग्रहण करके नया जन्म पाए थे और उन दिनों में जितने भी सेवक यहाँ वहाँ आए थे उन्हीं के घर में उतरते थे प्रभु नंद निद्रिंचारु आयन आयन कुटुंब वारंदरू कूडानु సంపూర్ణంగా సరైన విధానంలో ప్రభుని అంగీకరించి రక్షించబడినటువంటి వారు ఎవరైనా దైవజనులు ఈ బొమ్మాయి పట్టణం గుండా వెళుతున్నప్పుడు తప్పకుండా వారింటిని దర్శించి వెళ్ళేవారు సో నివాస్కర్ సన్ వాస్ విత్ మీ ఇన్ Leamington Road, YMCA. प्रियो ये निवासकर भाई का जो लड़का था वो मेरे साथ Leamington Road, YMCA में हम दोनों साथ रहते थे ये सहोदर ने कुमार डू YMCA बिल्डिंग लो नाथो पाटा ने उन्हें उचना He said, "There's a man called Brother Bakth Singh." उसने मुझे बता उसने मुझे बताया कि एक व्यक्ति है जिसका नाम Bakth Singh है तब आयन ना नाक चप्पत वच्चाडू ఒక ఆయన ఉన్నాడు ఒక దైవజనుడు ఆయన పేరు సౌడు Bakth Singh అని చెప్పారు He prays and souls are converted Sick are healed, others are brought to knowledge of the Bible. और उसने मुझे बताया भाई ये जो प्रभु का जन है Bakth Singh जब प्रार्थना करता है आत्माओं का उद्धार हो जाता है रोगियों को चंगाई मिलती है और बहुत लोगों को वचन का जो ज्ञान प्राप्त होता है ఆయన ఏం చెప్తూ వచ్చాడంటే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అనేకులు రక్షించబడుతున్నారు రోగాలు స్వస్థత పొందుతున్నారు ఎంతో మంది మేలు పొందుతున్నారని చెప్పాడు So when the family came, the Navaskar's family, to Bombay, that house, all the servants had opportunity to fellowship with the Bakth Singh, with the Goldsworthy, with the Jordan Khan, with the Flag, even I think with Austin Sparks went through. Austin Sparks. Bhai Nivaskar, income tax mein kaam karne wale the, unka ek bada ghar tha, और उनका घर सबों के लिए खुला हुआ था विशेष करके प्रभु के दास भाई Bakth Singh थे भाई जो गोल्ड्सवर्थी भाई फ्लैग और भाई ऑस्टिन स्पार्क्स भी शायद और भाई जॉर्डन खान भी उनके घर में संगति के लिए जाया करते थे सर निवास कर अने 20 సహోదరుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండేవారు వాళ్ళ ఇల్లు పెద్దదిగా ఉండేది అక్కడ సౌడ్ Bakth Singh గారు తర్వాత ఆస్టిన్ స్పార్క్స్ గారు తర్వాత ఇతరులు కూడా గొప్ప దైవజనులు అక్కడికి వస్తుండేవారు వారితో కలుసుకున్నాను I took the opportunity to visit that house. जब कभी मैं बम्बई आता था मेरी जहाज आती थी तो उनके घर में इनसे मिलने के लिए मैं जरूर जाया करता था वाड़ा एपड़ैना बम्बई पटनानिकि वच्चिनप्पुडु निश्चयंगा नेनु वारि इंटिकि वेल्लि वारिनि दर्शिस्तू वच्चेवाण्णि So one day when I came, Brother Bakth Singh and others were sitting having tea. मैं एक दिन जब उनके घर में पहुंचा तो भाई Bakth Singh और उनके दूसरे साथी बैठकर चाय पी रहे थे ఒక దిన నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు సోడ Bakth Singh గారు మిగిలిన సోదరులతో కూర్చొని తేనీరు త్రాగుతూ ఉన్నారు and the lady of the house Mrs. Navaskar said when the Philip has come from the ship he is with us
और घर की जो मालकिन है श्रीमती निवासकर जी ने कहा भाई फिलिप आ हमारे बीच में आए हैं वो जहाज में काम करते हैं निवासकर गारी सतीमणि गारु सोड फिलिप అనేటువంటి సోదరుడు వచ్చారు ఆయన నావిల పని చేస్తున్నారు ఆయన మన మధ్యలో ఉన్నారని నన్ను గుచ్చి పరిచయం చేశారు then brother Bakth Singh got up from the table I was sitting somewhere behind came to me मैं पीछे की तरफ कहीं बैठा हुआ था भाई Bakth Singh मेज पर से उठकर मेरे पास आए నేను కొంచెం వెనక భాగంలో కూర్చొన్నాను సో Bakth Singh గారు టేబుల్ మీద నుంచి లేచి నా దగ్గరికి వచ్చారు he said are you born again उसने सीधा मुझसे प्रश्न किया क्या तुम्हारा नया जन्म हुआ నేరుగా ఆయన ప్రశ్నించారు మార్మనసు పొందావా అన్నాడు I never heard that word so far but he began to explain man must be born again then only he can enter the kingdom of god ye shabd jo naya janam hai jeevan mein pehli baar main sun raha hu aur uske baad usne mujhe bataya ki naya janam ka arth kya hai aur ye bhi usne bataya jab tak ki tumhara naya janam na hoga tum swarg ke raj mein nahi pravesh kar sakte tirgi janminchta ane maata jeevithamlo modati paryayam nenu vintunanu aa tarvata ayana dani gurinchi vivarinchadu nutana janma anubhavam lekapothe devuni rajyamlo praveshinchalemo ana vishayalu bodhisthu vachadu I thought I am a christian I thought it's only meant for him he comes from punjab sargoda he is Sikh I believe in the cross I believe in Jesus everything maine socha bhai paidaishi mein masi parivar mein aaya hu main masi par vishwas karta hu yeshu par vishwas karta hu cross par vishwas karta hu ye jo naya janm pane ki baat hai shayad ye punjabi se punjab ke sargoda se aaya hua ye jo sikh hai uske liye shayad lagu hoga nen em talanchanante naaku nutana janma anubhavam enti nen christo kutumbamlo puttanu yesu prabhu ante namakam undi silu ante namakam undi ineemo ఏ పంజాబ్ నుండి వచ్చాడు సిక్కు మతస్థుడు ఆయనకి ఎలాంటిది అవసరం అని తలంచాను నో ఐ డిడ్ నాట్ పబ్లిక్లీ ఓపెన్లీ ఎక్స్ప్రెస్ దీస్ థాట్స్ వర్ ఇన్ మై హార్ట్ అండ్ బ్రదర్ అగైన్ సెడ్ యు మస్ట్ బి బోర్న్ అగైన్ ఈ విచార్ సారే ప్రియో మేరే మన్ మే ఉబల్ రహే థే मैं बाहर से तो कुछ कहा तो नहीं लेकिन भाई Bakth Singh फिर से मुझको बड़ी निश्चयता के साथ कहे तुमको नए सिरे से जन्म पाना अवश्य है నేను బయటికి విషయాలని మాట్లాడకపోయినప్పటికీ నా మనసులో వీటన్నిటిని గురించి నేను తలస్తురాగా సో Bakth Singh గారు మళ్ళా ఖండితంగా నువ్వు తిరిగి జన్మించవలసిన అవసరం ఉన్నది అని చెప్పాడు You kneel down and I'll pray for you. उसने कहा कि तुम घुटना टेको मैं तुम्हारे लिए प्रार्थना करूंगा ఆయన అన్నాడు నువ్వు మోకరించు నేను నీ కొరకే ప్రార్థన చేస్తాను అన్నాడు He had his white coat उनका एक सफर हाँ उनके पास एक बाइबल था और सफेद कोट पहने हुए थे ఆయన దగ్గర బైబిల్ ఉంది తలలోని కోట్ వేసుకొని ఉన్నారు I was also dressed in white naval white which is white ये जो जो नेवी का जो वाइट होता है मैं भी एकदम सफेद यूनिफॉर्म पहना हुआ था నేను కూడా నావీలో పనిచేస్తున్నాను కాబట్టి నా నావీ డ్రెస్ కూడా అంత వైటే గనక నాకు కూడా తలని దుస్తులు ఉన్నాయి బట్ హి వాస్ వైట్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ I am white only outside. लेकिन भाई Bakth Singh बाहर से भी सफेद थे अंदर से भी सफेद थे मैं तो केवल बाहर से ही सफेद रंग का था సౌడ్ Bakth Singh గారేమ లోపట బయట తెల్లగా ఉన్నాడు నేను మాత్రం బయటికి మాత్రం తెల్లగా ఉన్నాను లోపలంతా నల్లగా ఉన్నాను So we may belong to a Christian church highly spoken of white outside but inside we have an experience the new life in Christ चाहे प्रियो हम किसी भी मंडली से आए हो किसी भी चर्च के हो सदस्य हो पैदाइशी मसीही क्यों ना हो प्रियो लेकिन हम केवल बाहर से ही सफेद है लेकिन हमारे अंदर बिल्कुल अंधेरा और कालापन है प्रियलारा मन ये समाज నుంచి ఎలాంటి మత సంప్రదాయాల నుంచి వచ్చిన వారమైనప్పటికీ వెలపలెంతో భక్తిగా మనం తెల్లగా కనపడొచ్చు గాని మన ఆంతర్యములు ఎంతో చీకటి కలిగి ఉంటున్నా నథింగ్ గ్రేట్ హ్యాపెన్ బట్ ఐ ఫెల్ట్ ఎ సెన్స్ ఆఫ్ పీస్ ఆఫ్టర్ హిస్ ప్రయర్ उनके प्रार्थना के पश्चात कोई बहुत बड़ी हलचल तो हुई नहीं लेकिन थोड़ा सा शांति महसूस हुआ ఆయన ప్రార్థన తర్వాత నాలో ఏమి పెద్ద గొప్ప కార్యమేం జరగలేదు కానీ కొంత నెమ్మది మాత్రం నా హృదయంలో ప్రవేశించింది How it is there what it is to be saved how can we be born again how can we say we have received new life in Christ अब यह विचार मेरे अंदर प्रियो प्रबल होने लगा यह इच्छा होने लगी यह नया जन्म क्या है उद्धार कैसे पाते हैं इसका अनुभव कैसे मिलता है अब इस विषय में मैं सोचने लगा కాబట్టి దాని తర్వాత నా హృదయంలో ఈ తలంపులు చెలరేగుతోచాయి అసలు నూతన జన్మ అనుభవం అంటే ఏంటి తిరిగి జన్మించడం ఎట్లా రక్షణ ఏ రీతిగా పొందుతాము అన్నటువంటి తలంపులు నా హృదయంలో రగులుతోచినాయి I went to Durban South Africa and other places उसके पश्चात मैं साउथ अफ्रीका डर्बन में गया और दूसरे स्थानों में भी जाता रहा ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా డర్బన్ ఇతర ప్రదేశాలకు కూడా నేను వెళ్తూ వచ్చాను and there Christian company gathered और वहां पर एक मसीही समाज के लोग इकट्ठे होते थे అక్కడ క్రైస్తవ సంబంధమైనటువంటి కొంతమంది వ్యక్తులు సమావేశం అవుతూ వచ్చారు సౌత్ ఆఫ్రికా సర్టన్ ప్లాట్ దే ఆర్ వెరీ
strong about color bar. प्रियो साउथ अफ्रीका के कुछ ऐसे भाग हैं जहां पर रंग का बहुत बड़ा भेद होता है. साउथ अफ्रीका ఎలాంటి దేశమంటే ఈ రంగు విషయంలో వారు ప్రత్యేకమైనటువంటి నిష్ట కలిగిన వారు. You go to certain restaurant, sorry sir, we cannot serve you. कुछ ऐसे होटल भी हैं यदि आप वहां पर जाओगे तो वो आपको बोलेंगे भैया क्षमा करना आप सफेद रंग के नहीं हो यहां पर आपको हम भोजन नहीं दे सकते. కడ ఆ దేశంలో అలా ఉంటదంటే ఒకవేళ పొరపాటున కొన్ని హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్ కు వెళ్తే అయ్యా నువ్వు తెల్లవాడివి కాదు నీ రంగు నల్లగా ఉంది గనుక మేము నీకు సర్వ్ చేయలేము దయచేసి వెళ్ళిపో అంటారు వాళ్ళు. But this friend of mine who was on the other ship. లేకిన్ మరి ఒక మిత్ర था जो दूसरे जहाज का తర్వాత వేరొక ఓడకు సంబంధించినటువంటి మరొక స్నేహితుడు నాకు ఉన్నాడు. He was with me on the different training ship. और पहले जब मैं डॉक्टर ने ट्रेनिंग शिप में था उस समय वो मेरा साथी था. కాబట్టి మొట్టమొదటి పర్యాయము డర్ఫిన్ లో నేను ఆ తర్బీదులో ఉన్నప్పుడు ఆయన నాతో పాటు ఉండేవాడు. He took me to a place. They are all sitting together. Whites are there, blacks are there. Nothing very big. Only a small cross. And they are singing, praising the Lord. और उसने मुझको एक ऐसे गिरजाघर में ले गया. बहुत बड़ी भीड़ तो नहीं थी वहाँ पर भाई और बहनें सब मिलकर बैठे हुए थे और वो गीत गा रहे थे. आयन नमाजा की तस्कोन अद व्यत्यास अंदर कुर्चे एदो कोई पाटल पात प्रभु स्तुति. The pastor was a white man. He asked his brother Martin to give his testimony. और वहाँ का जो पादरी साहब था उसने भाई मार्टिन जो मुझको लेकर गए थे कहा भाई तुम अपनी गवाही दो. అక్కడ పాదిరి గారు నన్ను తీసుకుని వెళ్ళినటువంటి సోదరు మార్టిన్ గారిని కొంత సాక్ష్యం చెప్పమని చెప్పి అడిగారు. He stood up and said, I was born here, I was educated here, on such and such a day in Tanjore. Tanjore తెలియమా? He was saved. वो कहने लगा भाई मैं यहीं पर मेरा जन्म हुआ था और यहीं से मैंने नौकरी भी किया यहीं पर मैं बड़ा हुआ लेकिन फलाने दिन को इंडिया का एक टैंजोर करके एक जगह है वहां पर मैंने नया जन्म पाया. आयने जब तो अच्छा रहने नैन इकड़े जन्मिंचानु इकड़े चदुकुनानु इकड़े उद्योग संपादिंचानु कान हिंदू देश टैंजोर टैंजोर अनेटुवंटि प्रदेश नैन प्रभु नम्मुकुन्ना तिरिगि जन्मिंचानु चेप्पाडु. And the others prayed, Lord, pray for his friend. He also may be born again. He also may be saved. और दूसरे लोग प्रार्थना करने लगे प्रभु जी ये मार्टिन का जो मित्र आया है उसका भी नया जन्म हो जाना चाहिए उसका भी उद्धार हो जाना चाहिए. सब लोग प्रार्थना करने लगे. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడాను ప్రార్థించడం ప్రారంభించారు. మార్టిన్ గారితో ఒక స్నేహితుడు వచ్చాడు. ప్రభు ఆయనను కూడా రక్షించు ఆయనను కూడా రక్షించని వారు ప్రార్థించారు. Protect the ship from torpedoes. German battleship, so many things are there. और वो प्रार्थना करने प्रभु जी इनके जहाज में जब वो जाते हैं तो बड़ी उनकी सुरक्षा रखना ये जर्मन वाले बड़े बड़े तोप गोला फेंकते हैं उनको तो बिल्कुल संभाल कर रखना. కాబట్టి వాళ్ళు ఏమైనా ప్రార్థన చేస్తూ వచ్చారంటే అయ్యా ఈయన ఎక్కడికి ప్రయాణాలు చేస్తూ ఉన్నా ఈయనని కాపాడి భద్రపరచండి అని చెప్తూ వచ్చాడు. సో ద లార్డ్ బ్రాట్ మీ బ్యాక్ టు బాంబే. వెనెవర్ ఐ కమ్ టు బాంబే ఐ గో టు దిస్ హౌస్. ఆర్ ఫిర్ సే ప్రభు నే ముజ్కో ఎక్ బార్ వాపస్ బొంబాయి మే లేకర్ ఆయా ఆర్ జబ్ మై ముంబై మే ఆతా థా జరూర్ మై భాయి నివాస్ కర్కే ఘర్ మే జాతా థా. మరలా ప్రభు బాంబే పట్టణానికి నన్ను నడిపిస్తూ వచ్చారు. బాంబే పట్టణానికి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఈ సహోదరుని ఇంటికి నేను తప్పక వెళ్తూ వచ్చాను. ఇంగ్లీష్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. उस परिवार का सबसे छोटा लड़का था वो. కాబట్టి ఆ వారి కుటుంబంలో ఆయన అందరికంటే చిన్నవాడు. నేమ్ ఇస్ బలవంత్ నివాస్కర్. ఉస్కా నామ్ తా బలవంత్ నివాస్కర్. ఆయన పేరు బలవంత్ నివాస్కర్. హి సెడ్ యు గో టు సో మెనీ ప్లేసెస్ వాట్ నైస్ ఆపర్చునిటీస్ యు హావ్ టు టాక్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఉస్నే కా భయ్యా तुम इतने बड़े बड़े देश यहाँ वहाँ दुनिया की सैर करते हो प्रभु यीशु मसीह के विषय में बताने के लिए कितने बड़े बड़े अवसर तुमको मिलते हैं. आय ना तो अंटू वच्चाडु अय्या नु अनेकमैनटुवंटि देशालु संचरिस्ता उन्नावु नीवु येसु प्रभुवानि गुरिंचि आया देशाल्लो चेप्पडानिकि नीकु अंतटि चक्कटि अवकाशालु उन्नायि अन्नाडु. ऐ सेड हौ केन ऐ से अंटिल ऐ नो हिम. मैंने कहा भाई जब तक मैं उस प्रभु यीशु को नहीं जानता हूँ नहीं पहचानता हूँ मैं क्या बताऊंगा उसके बारे में. अब नेनन्नानु आ येसु क्रीस्तु प्रभुवारिनि नेनु एरगनंत वरकु आयन एरुदने एरितिगा नेनु चेप्पगलनु. So he said if you want to know him, if you are genuine in your seeking, kneel down, confess your sin, tell the Lord Jesus you are a sinner, ask him to wash you, give you the Holy Spirit. And he will promise to follow him. तब उसने कहा यदि बड़ी ईमानदारी के साथ सच्चाई से तुम इसको जानना चाहते हो प्रभु यीशु मसीह को ग्रहण करना चाहते हो घुटना टेको पापों को कबूल करो प्रभु यीशु मसीह के लहू के द्वारा तुम शुद्धि पाओ उसके पवित्र आत्मा का दान पाओ तब तुमको प्रभु जी निश्चयता देगा. अब आज चुप्त वो निजा नीव आ देवनी आश नीकुटे
మోకరించి నీ పాపాలన్నీ క్షమాపణ కోరుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి కావాలని కోరుకో, ఆ పాపాలు ఆయన క్షమించి ఆయన నిన్ను నీకు బయలుపరుచుకుంటాడని చెప్పాడు. మేమిద్దరు మోకరించాం. But I couldn't pray because I am used to a prayer book. क्यों मैं प्रार्थना नहीं कर सका क्योंकि मुझको तो प्रार्थना की किताब से देखकर पढ़ने की आदत थी. నాకు ప్రార్థన చేయడం రాలేదు ఎందుకంటే మా ప్రార్థనలన్నీ పుస్తకాల్లో రాసి ఉంటాయి, చూసుకొని చదువుకోవటమే మా పని. Then he said if you are sincere you repeat after me. तब बलवंत निवासकर ने कहा भैया यदि तुम सच्चाई से अपने हृदय से चाहते हो मेरे पीछे पीछे दोहराओ. అప్పుడు బలవంత్ నివాస్కర్ గారు అన్నారు ఒకవేళ నువ్వు నిజంగా ఈ ప్రార్థన చేయాలని కోరితే నా వెనకాల ఈ మాటలు పలకమని చెప్పాడు. So he repeated something like the decision card we have, being convinced of my sin and sinful nature. Today I accept thee on the 11th of April 1943 as my savior. हमारा जो निर्णय पत्र है, डिसीशन कार्ड है, कुछ उसके शब्द इस प्रकार के थे, आज मैं सुसमाचार के द्वारा हमारे मेरे हृदय में मेरे पाप और पापी स्वभाव के विषय में कायल होकर 11 अप्रैल 1943 को प्रभु यीशु मसीह को मैं ग्रहण करता हूँ. మన తీర్మాన పత్రంలో రాయబడినట్లుగా ఈ రీతిగా ఇలాంటి మాటలు నేను పలుకుతూ వచ్చాను. నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నా పాపములు ఒప్పించబడిన తర్వాత 1943 ఏప్రిల్ 11వ తారీఖున ఆయన నా స్వంత రక్షకునిగా స్వీకరించుచున్నాను అనేటువంటి మాటలు పలుకుతూ వచ్చారు. Lord, give me the Holy Spirit, teach me by thy word, I will follow to tell others what my savior. ప్రభుజీ తు అప్నా పవిత్ర ఆత్మా తు ముజ్కో దే ఔర్ ఉసీ ఆత్మా కే ద్వారా అప్నే వచన్ కో తు ముజే సిఖా మై సబ్ లోగో కో బతాఉంగా తు మేరా ఉద్ధార్ కర్తా హై. కాబట్టి అప్పుడు నేను ప్రభుతో అన్నాను, ప్రభువా నువ్వు ఈ రీతిగా నన్ను రక్షించి నీ ఆత్మ నాకు అనుగ్రహించి నీ ఆత్మ ద్వారా నీ వాక్యాన్ని నాకు బయలుపరచు, అప్పుడు నేను ఆయన రక్షకుడైన ప్రభు అని అందరికి తెలియజేస్తానని చెప్పాను. ఆఫ్టర్ హి ఫినిష్డ్ ద ప్రేయర్ జాయిన్ విత్ హిమ్ ఇన్ సేయింగ్ ఆమేన్. ఆర్ ప్రార్థన హోనే కే పశ్చాత్ ఉస్కే సాత్ మిల్కర్ మైనే ఆమీన్ కహా. కానీ నా ప్రార్థన అయిన తర్వాత ఆ సహోదరునితో కూడా కలిసి ఆమేన్ అని చెప్పాను. దెన్ హి ఓపెన్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 12. తబ్ ఉస్నే యోహన్నా సుసమాచార్ पहला अध्याय और उसके 12 वचन को खोल कर दिखाया. అప్పుడైనా యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ వచనాన్ని తీసి చూపించాడు. As many as received him, to them gave he power to become the sons of God, even to them that believe on his name, which were born not of blood, nor of the will of man, or the will of the flesh, but of God. परंतु जितनों ने उसे ग्रहण किया उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं, वे ना तो लहू से, न शरीर की इच्छा से, न मनुष्य की इच्छा से, परंतु परमेश्वर से उत्पन्न हुए हैं. తన ఎందరంగీకరించిన వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వల్లైనను శరీరేచ్ఛ వల్లైనను మానుషేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కారు. He said, believe this verse and read your Bible from today and thank God for saving you. Usne kaha is vachan par tum vishwas rakho, aaj ke din se tum Bible padhna shuru karo aur Parmeshwar ko dhanyawad do ki usne tumko udhar diya hai. Appudu ayan cheppadu ee vakyamundu vishwasam unchu, tarvata devuni vakyam kramanga chadutura, tarvata prabhu ninnu rakshinchinanduke ayanku vandanalu cheptura ani chepparu. You know that song, Yesu ku ghan karo క్రీస్తేషుని స్వీకరించు నీ హృదయకె ద్వారా కరుణము త్వరితము శాని ప్రవేశించును నీ హృదయకె ద్వారా కరుణము త్వరితము శాని ప్రవేశించును అని కరమందై స్వర్యుంగ నిన్ను వాసల్యముకు విమోచించును అని కరమందై స్వర్యుంగ నిన్ను వాసల్యముకు విమోచించును భయంకరమైన తాసమును విడి భయంకరమైనముండి విడి పారా నిల్ను వేదకి వచ్చే
యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము నేను త్వరితము శాని ప్రవేశించుగా. నీ హృదయపు ద్వారము నేను త్వరితము శాని ప్రవేశించుగా. Encourage me for witnessing the Lord. ये जो छोटा भाई मुझसे भी छोटा था वो प्रभु यीशु मसीह की गवाही देता रहा. ये यवन సహోదరుడు నాకంటే చిన్నవాడు యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడంలో ప్రోత్సహించారు. Somebody had given me a tambourine, I think that time. उस समय किसी ने मुझको खंजरी एक गिफ्ट दिया था. ఆ సమయంలో ఎవరో నాకు చిన్న కంజర్ బహుమానంగా ఇచ్చారు. అండ్ హి టుక్ మీ టు చౌపాటి బీచ్. యు నో చౌపాటి బీచ్? ఆప్కు మాలూమ్ బొంబాయి కా చౌపాటి బీచ్? వహాన్ పర్ వో ముజ్కో లేకర్ గయా. సో మెనీ లిటిల్ గాస్పెల్స్ అండ్ వే ఆఫ్ సాల్వేషన్. ఆర్ చౌపాటి బీచ్ మే థోడే బహుత్ సుసమాచార్ కీ పత్రికాయే హాత్ మే లియా హువా ఔర్ వహాన్ పర్ ఉద్ధార్ కే సమాచార్ కో ఔరోన్ కో దేనే లగా. ఆ చౌపాటి బీచ్ అనేటువంటి ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళారు. అక్కడ కొన్ని స్వార్థ పత్రికలు నాకు ఇచ్చారు. అక్కడ ప్రభువును గుర్చి స్వార్థ ప్రకటించడం ప్రారంభించారు. ఐ డిడ్ నాట్ నో హిందీ బట్ ఐ సాంగ్. ముజ్కో హిందీ తో నహీ ఆతీ థీ లేకిన్ మే గీత్ గానే లగా. కర్ నాకైతే హిందీ ఏమీ రాదు కానీ హిందీలో పాట అందుకున్నాను. ఈశు పసావో వోహి బులాతా భీ ఆవో ఈశు పసావో వోహి బులాతా భీ ప్రయాగే ఔర్ పాయితో జో భోమె తవేరల్ ప్రయాసి దాతా sao thaya ke aur paapa jo bahut se dabe ho isli data ishu pasega me ani rangi yesu ni adat brahman chanaade. So all used to come around aur sab log चारों तरफ इकट्ठा हो जाते थे. पाठ पाड़गने చాలా మంది గుమికుడు వచ్చారు. He used to give some books. और उनको मैं कुछ किताब देता था. వారికి చిన్న చిన్న పుస్తకాలు ఇచ్చాను. He put a banner. और मेरे पास एक बैनर भी था. నా దగ్గర ఒక బ్యానర్ కూడా ఉన్నింది. Christ died for the ungodly. परमेश्वर अभक्तों के लिए प्राण दिया. భక్తిహీనుల కొరకు క్రీస్తు ప్రభు చనిపోయాను. On and on till we reach Cooperage. जब तक हम कूपरेज तक नहीं पहुंच जाते हम यही काम करते जाते. कूपरेज కూప్రిజ్ అనేటువంటి ప్రదేశానికి వెళ్లే వరకు నేను ఈ పని చేస్తూ వచ్చాను. ఐ వెంట్ నియర్ మై ఓల్డ్ ఆఫీస్ మెకన్ అండ్ మెకెన్సీ. దే ఆర్ ది మేనేజింగ్ ఏజెంట్స్. ये मैनेजिंग एजेंट्स थे मेरे पुराने मैकन एंड मैकेंजी. वहां मेरा पुराना दफ्तर था वहां तक मैं पहुंचा. एंड आई शाउटेड आउट आई वाज योर इंजीनियर ऑन द शिप. जीसस कॉल्ड मी. आई एम हियर नाउ to tell you this Jesus loves you. aur main niche khade hokar unchi awaz se chilla kar bolne laga main aapke jahaz mein kaam karta tha main aapke jahaz mein engineer tha lekin prabhu yeshu masih ko maine grahan kiya main aapko batane ke liye aaya hu prabhu yeshu aapse prem karta hai kabatti nenu vaar daggara kochi chaala gattiga kekalu vestu cheppevanni nenu mee manchulone mee daggara oka engineer ga pan chesanu yesu christu prabhu nandu vishwasam unchi rakshinchabaddanu aayana mimmulu rakshistadani swartha prakatinchadu. only two hum keval do hi log the us samay. ఆ సమయంలో కేవలం ఇద్దరే ఉన్నారు అక్కడ. ఆర్ వో దఫ్తర్ సే బహార్ నికల్ కర్ జాగ్తే దే భై యే కౌన్ ఐసా చిల్లా రహా హై. కాబట్టి వాళ్ళు ఆ కిటికీల నుంచి తొంగి చూసి ఎవరు ఈ మనిషి ఇంత గట్టిగా కేకలేస్తున్నాడు అని చూస్తున్నారు వాళ్ళు. దిస్ వేర్ సర్టన్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ త్రూ విచ్ ద లార్డ్ లెడ్ మీ. ప్రియో ఐసే కుచ్ ఛోటే ఛోటే ఆత్మిక్ అభ్యాస్ కర్నే కే ద్వారా ప్రభు మేరీ అగ్వాయి కర్తా రహా. ప్రియులారా ఏ రీతిగా ఆత్మీయమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న విషయాల్లో ఏ రీతిగా అభ్యాసం చేస్తూ నేను ముందుకు సాగుతూ వచ్చాను. భాయ్ బక్త్ సింగ్ ఫిర్ సే ఏక్ బార్ బొంబాయి మే ఆయే. సో బక్త్ సింగ్ గారు తిరిగి మరి ఒకసారి బొంబాయి పట్టణానికి వచ్చారు. ఇన్ ది మరాఠీ చర్చ్ హి వాస్ హావింగ్ సండే మీటింగ్స్ ఈస్టర్. और मराठी चर्च में संडे के जो सेवा ले रहे थे वो मराठी संघम लो అక్కడ ఆయన ఆదివారం ఆరాధన తీసుకున్నారు. I used to finish night duty come
प्रियो रात के पूरे पहर को मैं नौकरी करने के पश्चात सुबह सुबह बाइबल अध्ययन के लिए मैं पहुंच जाता था नाइट ड्यूटी చేసిన తర్వాత రాత్రంతా నా ఉద్యోగం చేసిన తర్వాత ఉదయ కాలమే బైబిల్ పట్టుకొని ఈ బైబిల్ తరగతికి వచ్చేవాడిని అండ్ సండే హి వాస్ స్పీకింగ్ ఆన్ ఏరన్స్ రాడ్ బడెడ్ ఉస్ రవివార్ కో భాయ్ భక్త్ సింగ్ హారూన్ కి వో ఛడీ జిస్మే అంకుర్ ఫూట్ నిక్లే తే ఉస్కే విషయం మే ప్రచార్ కర్ రహే తే ఆ దినన సోడ్ భక్త్ సింగ్ గారు ఆరాధన వర్తమానంలో ఆయన చిగిరించిన అహరోను కర్రను గురించి ఆయన మాట్లాడుతూ వచ్చారు ఐ డిడ్ నాట్ నో వేర్ ఇస్ ఏరన్స్ రాడ్ And where it is, but something was telling me, he is bringing before us the power of God to make something dry, full of blossom and fruit. ये हारून की छड़ी क्या है और कहाँ रहती है क्या उसके साथ हुआ कुछ भी मुझको मालूम नहीं था लेकिन मेरे अंदर इस बात को मैं महसूस कर रहा था ये परमेश्वर की कोई शक्ति के विषय में वो संदेश दे रहा है जिसके द्वारा सूखा हुआ जीवन एकदम वो सींचा जाकर प्रभु के लिए फलवंत हो सकता है हारून कर रहे एंटो आदि चिगरिंचडमेंटो नाकैते एम अर्थं कालेदु आ कर्र एक्कड उंटदो कूडा नाकु तेलियदु अयिते ओकटि मात्रमे आयन वर्तमानं द्वारा अर्थमैनटुवंटि विषयं एंटंटे एंडिपोयिनटुवंटि जीवितालनि ఆయన చిగిరింపు చేసి జీవింపు చేసే ఆ శక్తి ఆయనలో ఉంది అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకుంటూ వచ్చాను ఆఫ్టర్ మీటింగ్ హి సెడ్ క్లోజ్ యువర్ ఐస్ నీల్ డౌన్ వి వాంట్ ద సేమ్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ స్ట్రెంగ్త్ టు రిన్యూ యువర్ లైఫ్ కీప్ యువర్ హ్యాండ్ అప్ సందేశ్ పూరా హోనే కే పశ్చాత్ భాయ్ భక్త్ సింగ్ నే కహా అప్ సబ్ అప్ని ఆంఖే బంద్ కరో ఘుట్నే మే ఆవ్ ఔర్ యది యహి పునరుత్థాన్ కీ శక్తి आपके जीवन को बलवंत करने के लिए या उसको फलवंत करने के लिए आप चाहते हो तो आप अपने हाथ को ऊपर उठाओ ఆ వర్తమానం అయిపోయిన తర్వాత సౌడు భక్త్ సింగ్ గారు చెప్పారు మోకరించి కళ్ళు మూసుకునండి ఒకవేళ మీ జీవితాల్లో ఇలాంటి పునరుత్థాన శక్తిని మీ జీవితంలో అనుభవించాలని మీరు కోరితే మోకరించి మీరు ప్రార్థన చేయండి మీ చేయితి చూపించండి అని అడిగారు ఐ వాస్ షై టు షో మై హ్యాండ్ మై అప్నా హాత్ దిఖానే కే లియే థోడా సా శర్మా రహా థా నేను నా చేయితి చూపించడానికి నాకు కొంచెం సిగ్గు అనిపించింది స్లోలీ ఐ పుట్ మై హ్యాండ్ లేక ధీరే ధీరే ఉస్కో మనే ఊపర్ కియా అయితే నెమ్మదిగా చేయితిని పైకి దట్ గేవ్ మీ ఎ న్యూ బిగినింగ్ ఉస్సే ముజ్కో ఏక్ నయీ షురువాత్ మిలీ అక్కడి నుంచి నా జీవితంలో నూతన ఆరంభమైంది బిల్కుల్ నిడర్ రహో కానీ సౌడ్ భక్త్ సింగ్ గారు అన్నాడు చాలా ధైర్యంగా ఉండు గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద జపనీస్ ఆర్ అదర్స్ హు ఆర్ అట్ సీ ఫైటింగ్ అగైన్స్ హీ విల్ కీప్ యూ और प्रभु भाई भक्त सिंह ने कहा बिल्कुल निडर रहो बिल्कुल हिम्मत नहीं हारना परमेश्वर हमारे संग है चाहे वो जापान के हो चाहे इधर उधर के हो चाहे शत्रु के जितने भी नाव हमारे विरोध में हो प्रभु आपकी सुरक्षा करेगा अपने सौड़ भक्त सिंह गार अन्नारु धैर्य उंडु धैर्य वह जापान वेल्ला एक्कडिकि वेल्ला शत्रुलु उन्ना प्रभु मन तो कूडा उंडि मनल्नि कापाडुताडु भद्रपरुस्ताडु अनि चेप्पारु रेडियो बाइबल उसने कहा अपना बाइबल पढ़ो नी बाइबल पठिंचमनि चेप्पारु सो बाइबल वी हैव अ स्मॉल रूम केबिन 12 फीट बाय 12 फीट हमारे जहाज में 12x12 का एक छोटा सा कमरा था जहां पर हम बाइबल पढ़ के प्रार्थना कर सकते थे మా ఓడలో 12 అడుగులు బై 12 అడుగులు కలిగినటువంటి ఒక చిన్న గది ఉండేది ప్రార్థన కొరకై అక్కడికి వెళ్లి నేను నా బైబిల్ చదువుకుంటూ ఉండేవాడిని అదర్ ఇంజనీర్స్ బిగన్ టు లుక్ ఎట్ మీ ఫారినర్స్ మోస్ట్ ఆఫ్ దెం స్కాట్స్మెన్ और दूसरे जो इंजीनियर थे मेरे साथी थे वो मुझको गौर करने लगे और विशेष करके जो स्कॉटलैंड के जो थे स्कॉट्समैन वो मुझको ध्यान देने लगे तरह नाथ पन चेसे इंजीनियर्स तरह स्कॉटलैंड वाली नुन रीति प्रार्थना चेसुको बाइबल चुनाव चूसेवा big empty people I am only small man ye jo scotland ke log hai bade oonche pure darje wale hai main to bilkul chota aur nata sa tha is scotland nure vachina tundi varu chala unnata dehulu bari deham valadi vaala drushti ki nen chala chinna ga ganapadi vaadi prayed before I went down to the engine लेकिन उस इंजन को शुरू करने से पहले मैं प्रार्थना करता था aithe nen aa engine ni modalu pette mundu prarthinche vaadi that's how the lord helped me even though the ship's engines were old to maintain it to correct speed and watch the convoy go with the convoy priyo yadapi ye jahaj ka jo engine bada purana tha lekin sahi gati uski usko maintain karne ke liye aur convoy ke sath suraksha dal ke sath theek riti se aage badhne ke liye prabhu ne meri badi sahayata ki aa engine kontha paata dainapudiki kuda nenu aritiga prarthinchata dwara sarayina tundi vidhanamulo pani cheyadaniki ఆ ఓడను సరైన విధానం లేదా నడిపించడానికి ప్రభు నాకు సహాయపడుతూ వచ్చారు దే ఆల్ లాఫ్డ్ అట్ మీ లుక్ ఎట్ దిస్ మ్యాన్ హి సేస్ హి హస్ సీన్ ద లైట్ హి ఇస్ డ్రింకింగ్ ఓన్లీ మిల్క్
no more beer. अब ये लोग मुझको देखकर मेरी ठट्टा करने लगे, अरे देखो ये फिलिप को कहता है कि उसने बहुत बड़ी ज्योति देखी है, इसने बियर पीना छोड़ दिया, केवल दूध पी रहा है बच्चों के समान. So, I used to give my, you know, they have allowed certain quantity to them because I don't drink. प्रियो, ये जो जहाज में रहने वालों को कुछ मात्रा में पीने के लिए मद्यपान दिया जाता है. కాబట్టి ఈ ఓడలో పనిచేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి మత్తు పదార్థాన్ని త్రాగడానికి వాళ్ళకి ఇచ్చేవారు. అండ్ దే వర్ ఆల్ వండరింగ్ వాట్ హస్ హ్యాపెన్డ్ టు మీ. ఔర్ వే సబ్ హైరాన్ హోనే లగే ముజే దేఖ్కర్ భై ఇస్కో హో క్యా గయా. కాబట్టి వాళ్ళనేవారు ఈయనకేమైంది ఇవి తీసుకోవట్లేదే అని ఆశ్చర్యపడేవారు. బైబిల్ సేస్ ఫియర్ ఇ నాట్ ద రిప్రోచ్ ఆఫ్ మెన్. బైబిల్ కహతీ హై మనుష్యో కే నిందా సే బిల్కుల్ తుమ్ నహీ డర్నా. కాబట్టి బైబిల్ చెప్తుంది మనుషులవే నిందకు నువ్వు భయపడవద్దు. ఐ థింక్ ఐసాయా 51 యెషయా నబీ కీ కితాబ్ ఉస్కా 51 అధ్యాయ విచ్ వర్డ్ 7 ఆ లుక్ అంటు అబ్రహాం ఇన్ ద బిగిన్స్ దట్ దెన్ డౌన్ yes 7 సాత్ వచన హే ధర్మ కే జాన్నే వాలో జిన్కే మన్ మే మేరీ వ్యవస్థా హై తుమ్ కాన్ లగాకర్ మేరీ సునో. मनुष्यों की नामधराई से मत डरो और उनके निंदा करने से विस्मित ना होना. యెషయా 51:7 వచనం నీతిని అనుసరించు వారలారా నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి మనుషులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. సో వి మస్ట్ బి విట్నెసింగ్ క్రిస్టియన్స్. హమ్కో గవాహీ దేనే వాలే మసీహ్ బన్నా హై. కాబట్టి ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా ఉండాలి. The chief engineer called me when I was ship was in Alexandria. जब अलेक्जेंड्रिया में मेरी जहाज पहुंची थी तो एक दूसरे शिप का एक व्यक्ति ने मुझको बुलाया. अलेक्जेंड्रिया को मा ओड వెళ్ళినప్పుడు వేరే ఓడ వారు మమ్మల్ని పిలిచారు. Gally go to the chief engineer's room with some bottles. प्रियो अक्सर जब चीफ इंजीनियर हमको कमरे में बुलाता है अपने साथ दो तीन बोतल लेकर जाना पड़ता है उसके पास. కాబట్టి చీఫ్ ఇంజనీర్ గారు మమ్మల్ని పిలిచినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు మూడు బాటిల్లు అక్కడికి పట్టుకెళ్ళాలి. Obtain favor or does something. हां प्रियो चाहे तो उससे कुछ हमको काम चाहिए या उसकी खुशामद करना है. కాబట్టి ఆయన దగ్గర ఏదైనా పని మేము చేసుకోవాలంటే ఆయన సంతోష పెట్టడానికి ఈ పనులు చేయాలి మేము. He is playing darts. वो डार्ट्स करके छोटा सा गेम है, छोटा छोटा सा तीर है, वो उसको ऐसा खेल रहा था, वो निशाने लगा रहा था. కాబట్టి ఆయన చిన్న చిన్న బాణాలు వేసేటువంటి ఒక ఆట ఉంటది, ఆ బాణాలు వేస్తూ ఆడుకుంటున్నాడు. He treated me on equal level, come on play. और उसको उसने मुझको भी अपने दर्जे में बुलाकर कहा था तुम भी ये बाण खेलना निशान लगाना शुरू करो. కాబట్టి ఆయన నన్ను దగ్గరికి పిలిచి నువ్వు కూడా ఈ బాణాలు విసిరేయ అని నాతో చెప్పాడు. And after a little time he felt tired, he said. और थोड़े समय के बाद जब वो थक गया तो उसने कहा. కాబట్టి కొంతసేపు అయిన తర్వాత ఆయన ఆలసిపోయి రీతిగా అన్నాడు. ఐ సెడ్ యువర్ ట్రబుల్ ఇస్ దట్స్ వాట్ మేకింగ్ యు టైర్డ్. మైనే కహా తుమారీ కమ్జోరీ హై యే ఇస్లే తో బహుత్ జల్దీ థక్ రహే హో. కాబట్టి నేను అప్పుడు చెప్పాను నువ్వు అది బాగా తాగడం అలవాటు చేసుకున్నా అందుకే తొందరగా అలసిపోతున్నావు అన్న. దెన్ హి ఓపెన్డ్ హిస్ కబోర్డ్. తబ్ ఉస్నే అప్నే కబోర్డ్ కో ఖోలా. छोटा सा एक बाइबल निकाला उसमें से. ఆయన కబోర్డ్ తీసి చిన్న బైబిల్ దానిలోంచి తీశాడు. దిస్ ఇస్ మై బైబిల్ which my mother gave me when I left Scotland. aur usne kaha jab main Scotland chhod kar nikla tab meri maa ne mujhko ye bible di thi. nen Scotland vadil petti vastunappudu maa talli garu naaku chinna bible icharu ani cheppadu. I have not used it. lekin maine us bible ko istemal nahi kiya. aithe nen ee bible annadu chadavaledu. I said now is the time to use it. maine kaha abhi samay hai uska istemal karo. nen annanu ippude samay idi chadavandi anna. what should I do. usne kaha mujhko kya karna hai. nen em cheyalanna. kneel down tell Jesus you are a sinner, ask him to save you, deliver you from this habit and keep you as a true Christian. tab maine kaha wo chief engineer se ghutna teko aur apne paap ko kabool karo, prabhu se bolo prabhu ji ye jo buri aadat mujhko hai wo lat lagi usse mujhko chutkara do, main tujhko grahan karna chahta hu, main ek sachcha masih banna chahta hu. kaabat nen cheppanu mokarinchu nee paapam loppuko prabha nannu kshaminchu nannu kadugu shuddhi cheyi manchi christuduga cheyani adugu ani cheppi nen cheppan. I do pray he may be found in heaven. main prarthana karta hu priyo वो चीफ इंजीनियर जिसको उस दिन मैंने ये बातें बोला था काश के स्वर्ग में मैं उसको देख सकूं. నేను ప్రార్థన చేస్తున్నాను ఏ వ్యక్తికి ఏ చీఫ్ ఇంజనీర్ కి అయితే మాటలు చెప్తూ వచ్చాను నిశ్చయంగా ఆయన్ని పరలోకంలో చూస్తానన్న నిరీక్షణ నాకున్నది. దిస్ మస్ట్ బి ట్రూ ఇన్ యువర్ లైఫ్. ఆప్కే జీవన్ మే బి ఐసా సచ్ హోనా చాహియే. నీ జీవితంలో కూడా ఎంత వాస్తవమైనదిగా ఉండాలి. డోంట్ బి ఏ సీక్రెట్ క్రిస్టియన్. బి ఫ్రూట్ బేరింగ్ అండ్ కాలింగ్ అపాన్ ద లార్డ్
on behalf of others. प्रियो छिपा हुआ रहस्य में ऐसा विश्वासी बिल्कुल ना रहे, प्रभु के नाम के लिए प्रभु औरों को सुसमाचार दे और ऐसों के उद्धार के लिए आप प्रार्थना भी करते रहे. కాబట్టి ఏదో రహస్యమైనటువంటి క్రైస్తవుడిగాని ఉండకూడదు, ప్రభువును గురించి బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేటువంటి క్రైస్తవుడిగా, ఫలించే క్రైస్తవుడిగా ఉండాలి. Out of our gatherings here, we may be able to go forth with fresh vigor and faith and vision to proclaim the good news, bring forth fruit for the Lord. प्रियो यहां की सभा होने के पश्चात जब हम सब अपने अपने घरों को और या स्थानिक मंडलियों को जा वापस जाते हैं, एक नए बोझ के साथ, नए समर्पण के साथ, नई शक्ति के साथ हम जाएं, ताकि इसी सुसमाचार के द्वारा बहुत सारे फलों को हम प्रभु के लिए इकट्ठा कर सके. मन कुड़ी तरह तिरी मन मन इलेक् मन वेपदा अच्छे नूतनम शक्ति तो नूतन बलम तो नूतनम दर्शन कल वारमें स्वात प्रकटिस्ट अनेक प्रभु चंदकोच रक्षण लड़पार उसके 16 में कहता है, योहन सुवार्ता 15:16 లో చెప్పబడింది, and your fruit should remain, तुम्हारा फल बना रहे, మీ ఫలము నిలిచి ఉండవలెను. You understand? आप इसको समझते हैं? మీకు అర్థమవుతుందా? So much of Christian work and activity and preaching and ministry is going on. प्रियो दुनिया, how much is going to remain? प्रियो सारे विश्व में यदि देखा जाए मसीह के नाम से कितने काम हो रहे हैं, कितनी सारी सेवा हो रही है, लेकिन इन सबके बीच में कितना वो बना रहेगा उस दिन तक. ఈ దినాల్లో క్రైస్తవ మహాసభలని, క్రైస్తవ కార్యకలాపాలని ఎన్నో మనం జరగడాన్ని చూస్తున్నాము. అయితే వీటన్నిటి మధ్యలో మనం నిశ్చయపరచుకోవాల్సింది ఏంటంటే, ఏది అంతవరకు నిలిచి ఉండబోతుంది అది ప్రాముఖ్యమైనది. Only what is done in his will, according to his plan, will remain. ప్రియో జో కుచ్ పరమేశ్వర్ కి ఇచ్చా కే అనుసార్ और उसकी योजना के तहत किया गया है वो ही बना रहेगा. ఆయన చిత్తానుసారంగా ఆయన ప్రణాళికననుసరించి నెరవేర్చబడింది మాత్రమే అంతవరకు నిలిచి ఉంటుంది. Otherwise I may say at meetings, I went to America, I went so many places. But the fruit will not remain unless it has been done as a branch with real work of the spirit and the work of the cross. प्रियो मैं बोल सकता हूं मैं ये नगर में गया, वो नगर में गया, यहां पर घूमा, यहां पर प्रचार किया, इतना सेवा मैंने किया, लेकिन जब तक ये डाली उस दाखलता में बनी ना रहे और प्रभु की इच्छा के अनुसार, उसकी योजना के अनुसार जब तक हम नहीं करेंगे, सब कुछ व्यर्थ हो जाएगा. నేను ఇన్ని దేశాలకు వెళ్ళాను, అన్ని దేశాలకు వెళ్ళాను, ఇన్ని సభల్లో మాట్లాడాను, ఈ కార్యాలు చేశాను, ఆ కార్యాలు చేశాను అని చెప్పుకోవచ్చు, కానీ అయితే ఆ ద్రాక్షవల్లిలో తీగవలే ఉండి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన చిత్తానుసారంగా మనం చేసేది అంతవరకు నిలబడేదిగా ఉంటుంది. పహలే కొరింథీయుల 3:5 మే పడతే హం హం పరమేశ్వర్ కే సహకర్మీ హం. మొదటి కొరింథీ 3:5 మనం యేసుక్రీస్తుతో పాటు జత పని వారంగా ఉన్నాం. ఆర్ పౌలుస్ కేతా హై, పౌలు ఈ రీతిగా అంటున్నాడు, as a wise master builder, according to the grace God gave me, I have laid the foundation. Let every man take heed how he is going to build. Wood, hay and stubble will burn. Only precious stone and silver and pearl will remain. पौलुस कहता है, परमेश्वर के अनुग्रह के द्वारा जो मुझे मिला है, एक बुद्धिमान राजमिस्त्री की राय, मैंने उस बुनियाद को रख दिया है. हर कोई इस बात की चौकसी करे कि वो कौन सा रद्दा उसके ऊपर रखता है. यदि वो काठ, फूसा और लकड़ी का रखता है, एक दिन वो जल जाएगा. पौलु रीतिगा अंटुन्नाडु, देवुडु नाकु अनुग्रहिंचिन कृप चोप्पुन नेनु नीर्परेन शिल्पकारुनि वले पुनादि वेस्तुनि मरियोकडि दानि मीद कट्टुचुन्नाडु. బంగారము, వెండి, వెలగలు, రాళ్లు మాత్రమే నిలుచుంటాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలు ఆ దినాన కాలిపోయేదిగా ఉన్నది. యు విల్ బి సేవ్డ్ యాస్ బై ఫైర్, బట్ ఆల్ యువర్ లేబర్, ఆల్ యువర్ టాయిల్ బర్న్ బర్న్. శాయద్ ఆప్ జల్తే జల్తే బచ్ జాఓగే ప్రియో, లేకిన్ సార్ ఆప్కా మెహనత్, సార్ ఆప్కా కామ్ బిల్కుల్ జల్ జాయేగా. ప్రియులారా, ఒకవేళ నీవు మాత్రం అగ్నిలో నుండి రక్షించబడినట్లుగా రక్షించబడతావేమో, కానీ ప్రభు కొరకే నువ్వు చేసిన వ్యయ ప్రయాసాలు, కష్టము, బాధ అంతా కూడా ఆ దినాన కాలిపోతుంది. నిజమైన దాసుడు కాలము సమీపము ప్రభు యేసు వచన్, కాలము సమీపము ప్రభు యేసు వచన్, జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు.
ప్రతివాని క్రియలు బయలు పడు ప్రతివాని క్రియలు కలగడి కొయకాలైనను బయలు పడు ప్రతివాని క్రియలు కలగడి కొయకాలైనను వెండి బంగారము విలువారలైనను అగ్నియే తెల్పును అగ్నియే తెల్పును అప్పుడే కనుగొందువు వెండి బంగారము విలువారలైనను అగ్నియే తెల్పును అగ్నియే తెల్పును అప్పుడే కనుగొందువు సమీపము ప్రభు వచన జీతము పొందును నిజదాసుడు ఆనందముందేదరు 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 Paul says, as a wise master builder, I will lay the foundation. Paulus कहता है, एक बुद्धिमान राज मिस्त्री की नाय, मैंने उस नीव को रख दिया. अब उसने न पावल अंटुनाडु, नेर परिये न सिल्पकारुन वले नेन पुनादि वेस्तनी. Paul, where did you learn this master building? Paulus, ये बुद्धिमान राज मिस्त्री के काम को तूने कहाँ से सीखा? Paulu, nerpare inattundi ee shilpakarini yokka ee karyani ee panini nu ekkada nerchukunnav? Which Bible school? Kaun se Bible school me tune sikha? Ye Bible patna school lo nerchukunnav? He said, according to the grace of God given to me. Turn. According to the grace of God given to me. Paulus kehta hai పరమేశ్వర్ కే ఉస్ అనుగ్రహ కే ద్వారా జో ముజే దియా గయా. పౌల్ అంటాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్చుకుంటిని. The Lord give us grace and cut off and so to say put us through all experiences to make us stand on the grace of God. ప్రియో ప్రభు హంకో ఐసా అనుగ్రహ దే ఔర్ బాకీ సబ్ గైర్ అనుభవం సే హంకో ఇత్నా దూర్ కర్ దే ताकि केवल उसके अनुग्रह के आधार पर ही हम स्थापित हो जाएं. కాబట్టి ప్రభు మనకిచ్చే కృప అనుగ్రహించిన గాక ఆయా అనుభవాల గుండా మనం వెళ్తున్నప్పుడు కేవలం ఆయన కృప చేత ఆయన ఏర్పాట్లు మనం నిలిచున్నట్లుగా ప్రభు సహాయపడును గాక. As he cleanses the vine, prunes it, cuts it, it's not a very pleasant affair. ప్రియో, దాఖలతా కే జో డాలియా హై జబ్ ఉస్కో కాట్తా హై ఛాట్తా హై ఔర్ ఉస్కో శుద్ధ కర్తా హై తో బహుత్ ఆనందమయ యా సుఖదాయక వో అనుభవ నహీ హై. ద్రాక్షవల్లిని వ్యవసాయకుడు దాన్ని శుద్ధి చేసి కత్తిరిస్తున్నప్పుడు అది అంత ఆనందదాయకమైనటువంటి సందర్భంగా అనిపించదు. ఇట్ కట్స్ అక్రాస్ యువర్ ప్లాన్, యువర్ డిజైర్, యువర్ అంబిషన్, యువర్ సెల్ఫ్ సెంటర్డ్ అవుట్లుక్. ప్రియో, ఆప్కి జో ఇచ్ఛా హై, ఆప్కి జో మనోకామన హై, ఆప్కి జితనే భీ స్వయం కి ఇచ్ఛా, సబ్కో బిల్కుల్ ఆర్ పార్ వో కాట్ దేతా హై. కాబట్టి నీ స్వంత ఆశలు, కోరికలు, నీ స్వయము వీటన్నిటిని కూడా ఆయన కత్తిరించి వేస్తాడు. That's my prayer, Lord. Whatever little more I can do, may it remain and not be lost because of selfhood and everything that may cater to our egoistic outlook. Priyo, in dinon mein bas yahi meri prarthana hai. Prabhu ji, aur thoda sa jo kaam yadi aap mujhe karne ke liye dete hain, to wo aapki ichha aur yojana ke anusar ho, wo mere swayam ki ichha ke anusar या मेरे अहम के कारण या मेरे घमंड के कारण ये बातें मेरे लिए अड़चन का कारण ना बने. కాబట్టి ఈ దినాల్లో నా ప్రార్థన ఏమైందంటే దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ చివరి పరిచర్య, ఏ పని ఏదైనప్పటికీ కూడా ప్రభువా నీ ఉద్దేశానుసారంగా నీ చిత్తమైనదిగా ఉన్నట్లు సహాయపడు,
నా అతిశయాన్ని బట్టి నా స్వయాన్ని బయలుపరుచుకొని గర్వంతో చేసే పరిచర్యగా ఉండకున్నట్లు చేయని ప్రార్థిస్తున్నాను. జనవరి 19 ఇన్ కరాచీ ద లార్డ్ కాల్డ్ మీ అకార్డింగ్ టు మాథ్యూ 19:21 మత్తి 19 అధ్యాయ ఔర్ ఉస్కే 21 వచన్ కే అనుసార్ జనవరి కే 19 తారీఖ్ కో ప్రభు నే అప్నీ సేవకాయ్ కే లియే ముజే బులాయా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని అనుసరించి జనవరి మాసము 19వ తారీఖున ప్రభు నన్ను తన సేవ నిమిత్తమే పిలిచారు. ఇస్ ఇట్ మాథ్యూ 19:21? Yes. Hey? Yes. If you want to be perfect. Matthew 19 ke 21 mein hai. Matthew 19:21. Matthew Yeshu ne usse kaha, yadi tu siddh hona chahta hai to ja apna maal bech kar kangalon ko de aur tujhe swarg mein dhan milega aur aakar mere piche ho le. Anduku Yesu neevu paripurnundagutu kornayadala poi nee aasti ammi beedalakemu appudu paralokamundu neeku dhanam kaligunu నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇఫ్ థౌ విల్ బి పర్ఫెక్ట్ నో కంపల్షన్. ప్రియో ఇస్మే కోయి దబావ్ కి బాత్ నహీ హై యది తూ సిద్ధ హోనా చాహే. ఇదేదో ప్రభు అధికారపూర్వకంగా అడిగినట్టుగా కాదు, ఒకవేళ నువ్వు ఆ రీతిగా ఉండ కోరితే అన్నట్టుగా చెప్తున్నాడు. లెట్ గో యువర్ అటాచ్మెంట్ టు ది పొసెషన్స్ యు హావ్, కమ్ అండ్ ఫాలో మీ. జో భీ సంపత్తి సే తేరా అభి లగావ్ హై యా సంసార్ కి బాతో సే తేరా సంబంధ్ హై ఉస్కో తు ఛోడ్ దే మేరే పీచే హోలే. కాబట్టి ఈ లోక సంబంధమైనవి, ఆస్తి సంబంధమైనవి, నీకు చెందినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి వేరైనటువంటి వాడవై నీవు వచ్చి నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడు. సో ఐ ఆస్క్ ద లార్డ్ టు గివ్ మీ లీవ్ టు గో హోమ్. మైనే ప్రభు సే ప్రార్థన కియా, ప్రభుజీ ఘర్ జానే కే లియే ముజే ఛుట్టీ కా ప్రబంధ్ కరో. కాబట్టి నేను అన్నాను, ప్రభు నేను ఇంటి వెళ్ళే దాని కొరకు నాకు సెలవు దొరికేటట్టుగా సహాయపడు అని అడిగాను. ఫాదర్ సెడ్ యు కమ్ హోమ్, యు ఆర్ టైర్డ్, యు మే బి థింకింగ్ ఆఫ్ దిస్ అండ్ దట్. పితా నే కహా, బేటా తూ థకా హువా హై, బహుత్ సారీ బాతే తేరే మన్ మే ఉట్తీ హోంగీ, తూ వాపస్ ఘర్ ఆ జా. మా నాన్నగారు అన్నారు, నువ్వు నాయన నువ్వు బాగా అలసిపోయావు, ఎన్నెన్నో తలంపులు నీ హృదయాలు ఉంటాయి, ఒకసారి ఇంటికి రమ్మని చెప్పి అడిగారు. సో ఐ ఆస్క్ ఫర్ లీవ్, ఇట్ వాస్ నాట్ గ్రాంటెడ్. మనే ఛుట్టీ మాంగా లేకిన్ ముజ్కో ఛుట్టీ నహీ దియా గయా. నేను సెలవు కావాలని కోరాను, అయితే నాకు సెలవు దొరకలేదు. లాస్ట్ వాయిజ్ వాస్ ఫ్రమ్ కొలంబో చెన్నై అరేబియన్ సీ టు కల్కటా. ప్రియో ఆఖరి మేరీ జో జహాజ్ కి యాత్రా థీ వో కొలంబో శ్రీలంక సే నికల్ కర్ అరబీ అరేబియన్ సీ సే హోతా హువా మై కల్కత్తా పహుంచనా థా. అది నా చివరి యాత్రగా ఉంది, కొలంబో నుండి అరేబియా సముద్రం గుండా కల్కత్తాకు వెళ్ళవలసింది. And at about midnight, because my duty finished, the boy woke me up. Sir, sir, air raid, air raid. Kari 12 baje raat ka samay tha. Us samay mera kaam pura ho chuka tha. Aur achanak ek ladke ne aakar mujhe jaga kar kaha, bhai sahab, hawai fire ho raha hai, hamare upar aakraman ho raha hai. Kabatti adi naaku raatri duty, na kartavyam muginchi nenu velanu. ఇంకా వెంటనే ఒక పిల్లవాడు వచ్చి గట్టిగా అరుస్తున్నాడు, మన మీద దాడి జరగబోతుంది, అగ్ని వస్తుంది అని చెప్పాడు. ఐ సా సంథింగ్ లైక్ ఎ స్మాల్ స్పెక్, ఇట్ కమ్ వెరీ ఫాస్ట్, బ్యాంగ్, ద ఫస్ట్ బాంబ్ వాస్ డ్రాప్డ్. ఏ జో బమ్ కా గోలా వో ఫేక్తే హై, వో ఏక్ చోటా సే ఏక్ చింగారీ జైసా దిఖాయి దేతా హై, ఔర్ ఫట్ సే ఆకర్ వో అబ్ హమారే ఉపర్ గిర్ జాతా హై. కాబట్టి నాకు కనపడతా ఉంది వారు వేస్తున్నటువంటి ఆ బాంబులు చిన్నగా వెలుతురులాగా ఉండి అకస్మాత్తుగా అవి క్రిందికి పడిపోతున్నాయి. ఆర్ జహాజ్ యహా వహా డోల్నే లగా. కాబట్టి మా ఓడ అటు ఇటు ఊగిపోతా ఉంది. దే సెడ్ లెట్ us గో డౌన్. ఔర్ ఉన్నే కహా ఆవ్ హమ్ నీచే చలే జాయే. కాబట్టి ఆయన అన్నాడు, రండి రండి మనం క్రింది భాగానికి వెళ్ళిపోదాం. లెట్ us ప్రే, అవర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ ది జపనీస్ ఆల్సో. ఔర్ మైనే కహా ఆవ్ హమ్ ప్రార్థన కరేంగే, క్యూంకి హమారా పరమేశ్వర్ జపానియో కా భీ పరమేశ్వర్ హై. కాబట్టి అప్పుడు నేను చెప్పాను, రండి మనం ప్రార్థన చేస్తాం, మా దేవుడు జపాన్ వారికి కూడా దేవుడే అని చెప్పాను. అగైన్ ఇట్ కేమ్. ఔర్ ఫిర్ సే ఏక్ గోలా హమారే ఉపర్ ఆయా, బమ్ ఆయా. కాబట్టి ఇంకా ఒక బాంబు మా మీద పడింది. మిస్ ద షిప్. ఔర్ ఉస్నే జహాజ్ కో మిస్ జహాజ్ ఉసే బచ్ గయా. కాబట్టి కొంతలో ఆ ఓడ తప్పిపోయింది ఆ బాంబు. ద నెక్స్ట్ డే ఐ వాస్ బర్డెన్ అపాన్ మై హార్ట్ వాట్ ఐ షుడ్ డు. ఔర్ అగ్లే దిన్ మేరే హృదయ మే బడా బోజ్ థా, అబ్ వాస్తవ మే ముజే క్యా కర్నా హై. తర్వాత దినము నా హృదయంలో గొప్ప భారం నింది, ఇక మీదట నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ వచ్చాను. ఐ నోబడీ టు ప్రే విత్. కిసీ దూసరే కే సాత్ ప్రార్థన కర్నే కా కోయి సాథీ నహీ థా మేరే. కానీ వేరే వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తామంటే నాతో కలిసి ప్రార్థించే వారు ఎవరు లేరు. అందరు ఇండియన్ ఇంజనీర్ వాస్ ఆన్ ద షిప్. ఏక్ ఔర్ భారతీయ ఇంజనీర్ ఉసీ జహాజ్ మే థా.
అక్కడ ఇంకొక భారతీయ ఇంజనీర్ కూడా ఉన్నాడు, మావోడలోనే ఉన్నారు. హిస్ నేమ్ వాస్ పాండ్యన్, గుజరాతీ సే. ఓ పాండ్యా థా, ఓ గుజరాత్ కా రహనే వాలా. ఆయన పాండ్యన్, తను గుజరాత్ కు చెందినటువంటి వాడు. ఐ గేవ్ మై బైబిల్. మైనే అప్నా బైబిల్ ఉస్కో దియా. నా బైబిల్ తనకు నేను ఇచ్చాను. ఐ సెడ్ యు ఓపెన్ ద బైబిల్ అండ్ రీడ్. ఆర్ మైనే కా బైబిల్ కో ఖోలో ఆర్ పడో. నేను చెప్పాను బైబిల్ తెరిచి చదవయా అన్నాను. సో హి ఓపెన్డ్ ఐజయా 41. ఓ ఉస్నే యెషయా 41 కో ఖోల్ దియా. తాను యెషయా గ్రంథం 41వ అధ్యాయం తీసాడు. సీడ్ ఆఫ్ అబ్రహం మై ఫ్రెండ్, ద వర్డ్ మై సర్వెంట్, ఐ హావ్ కాల్డ్ దీ, ఐ విల్ హెల్ప్ దీ. ఐజయా 41:10, 8-10. యెషయా 41 ఆర్ ఉస్కే 8 వచన్ సే లేకర్ 10 వచన్ తక్, హే మేరే దాస్ ఇశ్రాయేల్, హే మేరే చునే హువే యాకూబ్, హే మేరే మిత్ర అబ్రహం కే వంశ, తూ జిసే మైనే పృథ్వీ కే దూర్ దూర్ దేశో సే లియా ఔర్ పృథ్వీ కీ ఛోర్ సే బులాకర్, తూ మేరా దాస్ హై, మైనే తుజ్కో చునా హై ఔర్ తజా నహీ. యే సారీ బాతే మై పడ్నే లగా. 8వ వచనం నుండి 10వ వచనం వరకు, నా సేవకుడైన ఇశ్రాయేల్, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహం సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడు, నిన్ను ఉపేక్షింపు ఏర్పరచుకుంటుని అనే మాటలు ఇవన్నీ కూడా చదువుతూ వచ్చారు. ఐ నెవర్ థాట్ దే సచ్ వర్డ్స్, ద వాట్ మై సర్వెంట్, ఐ కాల్ ది సీడ్ ఆఫ్ అబ్రహం మై ఫ్రెండ్. अब मैं मुझको मालूम तक नहीं था कि बाइबल में ऐसे ऐसे शब्द हैं, मेरे दास इसराइल, मेरे चुने हुए याकूब, मैंने तुझको चुना है, तू मेरा दास है. मैं मुझको बड़ी हैरानी हुई ये सब पढ़कर. ఇలాంటి మాటలు బైబిల్లో ఉంటాయని నాకు తెలియదు, నా స్నేహితుడైన అబ్రహామా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా దాసుడివి, నేను నిన్ను పిలిచాను, ఇలాంటి మాటలు నీ బైబిల్లో ఉంటాయని నేను తలంచలేదు. సో ఐ రోట్ మై రెసిగ్నేషన్ ఇంజనీర్ మెకినన్ మెకెన్సీ ఇన్ కల్కత్తా. ఆర్ మెకినన్ మెకెన్సీ జో మేరా చీఫ్ ఇంజనీర్ థా, उसको मैंने अपना रेजिग्नेशन लिख कर दे दिया. మా చీఫ్ ఇంజనీర్ గారు మెకనన్ మెకన్జీ గారికి నా రాజీనామా ఉత్తరాన్ని నేను ఆయనకి రాశాను. థాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ ఆల్ ద బెస్ట్ షిప్స్ ఫర్ మై ట్రైనింగ్. मैंने कहा साहब मैं आपका बहुत ही धन्यवादी हूं कि मेरे प्रशिक्षण के लिए आपने अच्छे अच्छे जहाज मुझको दिए. కాబట్టి నేను ఆయనకు రాస్తూ వచ్చాను, యా నా తర్బీద్ విషయంలో మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన మంచి చక్కటి అవకాశాలన్నింటిని బట్టి మీకు వందనాలు. బట్ గాడ్ హడ్ సెట్ మై అంబిషన్స్ ఇన్ క్రైస్ట్. I was born again, I want to follow him, so I tender my resignation humbly. Aur maine kaha ki main parmeshwar ne prabhu yeshu masih ke dwara mera udhar kiya hai aur ab main uske piche chalna chahta hu aur main apne naukri se rajinama de raha hu, meri namr vinti hai. Kabatti nen cheppanu ayya prabhu తన కుమారుడైన యేసు ప్రభు ద్వారా నన్ను రక్షించారు, నేను ఆయన సేవ చేయదలుచుకున్నాను, అందుచేత నా ఉద్యోగానికి విరమణ చేయబోతున్నానని రాశాను. హి వాస్ నాట్ ప్రిపేర్డ్ టు లెట్ మీ గో. ముజ్కో ఛోడ్నే కే లియే వో తయార్ నహీ థా. ఆయన అయితే నన్ను వదిలిపెట్టడానికి అంత ఇష్టంగా లేరు. హి వి 2-3 మంత్స్. ఓ ఉస్నే కా కమ్ సే కమ్ 2-3 మహీనే ముజ్కో దో. కాబట్టి 2-3 నెలలన ఆయన నాకు ఇమ్మని అడిగారు. ఐ సెడ్ ఐ వోంట్ గెట్ ఆన్ టు ద షిప్, దిస్ ఇస్ మై డిసిషన్, ఐ యామ్ గోయింగ్ నాట్ టు సర్వ్ ఇన్ ద పోర్ట్ ఆర్ ఎనీవేర్. मैंने कहा ये मेरा अंतिम निर्णय है, वापस जहाज में बिल्कुल कदम नहीं रखूंगा. मैंने निर्णय कर लिया है, मैं कोई बाहर नौकरी करने के लिए या कोई दूसरे के लिए नहीं जा रहा हूँ, मैं तो प्रभु के पीछे चलने जा रहा हूँ. అప్పుడు ఆయనతో నేను చెప్పాను, అయ్యా ఇది నా అంతిమ తీర్మానము, ప్రభుత్వం నేను చేసుకున్న తీర్మానము, నేను రాజీనామా చేసి బయటకు వెళ్తున్నది, ఇంకా వేరే వేరే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళట్లేదు, నా ప్రభుని వెంబడించడానికి వెళ్తున్నాను, ఇది నా అంతిమ తీర్మానం, నేను వెనకడుగు వేయలేనని చెప్పాను. సో హీ రియలైజ్డ్ మై సిన్సియరిటీ and integrity, so to say, persistence, and paid me off. I took the Calcutta mail to Madras to come to Jehovah Shammah. aur usne jab meri nishtha ko aur meri imandari ko aur mere hriday ki sachchai ko jab usne mehsoos kiya tab usne mujhko jane ki anumati di. main Calcutta se mail lekar Madras mein Jehovah Shammah pahunch gaya. na hrudayamlo nen cheskuna drudha teermanamu na yadharthata na pattudala tanu chuchinappudu తను ఇంకా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఉద్యోగ రాజీనామా చేసి కలకత్తాకు మెయిల్లో నేను జవా శమచానాయికి వెళ్ళాను. యేసుకే పీచే పీచే చలా జా రహా హూ మైం, దునియా కో ఛోడే దునియా సే భీ జా రహా హూ మైం, దునియా కో ఛోడే जा रहा हूँ मैं, जाते हुए मसीह ने दी थी तसल्ली मुझको, जाते हुए मसीह ने दी थी तसल्ली मुझको.
फिर से लेने अभी चारा हूँ मैं, ईशु के पीछे पीछे चला जा रहा हूँ मैं, दुनिया को छोड़े दुनिया से भी जा मैं यहोवा शमा में प्रवेश किया और दिखाया यहोवा शमा लो प्रवेश इंचानो भाई बक्त सिंह लुक्ड एट मी भाई बक्त सिंह मुझको देखे सॉरी बक्त सिंह आर नन चूचारो ही नन रिमेम्बर वो मुझे व्हाट आई कैन डू फॉर यू वो मुझको याद नहीं कर सके उसने पूछा ठीक है भाई मैं आपके लिए क्या कर सकता हूँ आयन नन గుర్తుపట్టలేదు ఆయన అన్నారు ఏం కావాలి నీకు నేను ఏం చేయగలను అని అడిగారు ది లార్డ్ కాల్ మీ బ్రదర్ मैंने कहा भाई जी ब्रदर प्रभु ने मुझे बुलाया है लॉर्ड कॉल्ड यू कम स्टे हियर और भाई बक्स ने तुरंत कहा प्रभु ने तुमको बुलाया है यहीं पर रहो సోదర ప్రభు నన్ను పిలిచాడని చెప్పాను ఆయన అన్నాడు ప్రభు నిన్ను పిలిచాడా అయితే రా ఇక్కడ మాతో కూడా ఉండమన్నాడు స్టేయింగ్ ఇన్ ది చర్చ్ ఆఫ్ యెహోవా షమా ఇన్ ఫెలోషిప్ విత్ ది సెయింట్స్ అండర్ ది గవర్నమెంట్ ఆఫ్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ and the spirit of god and the teaching through his servants I am able to say lord has kept me a branch till now main badi namrata ke sath is baat ki gawahi de sakta hu priyo jehovah shammah mein santon ke sath sangati karta hua parmeshwar ke sarvabhaum us anugrah ke niche mein rehta hua uske daason ke dwara atma ke dwara us paath ko aur shiksha ko main grahan karta hua आज के दिन तक प्रभु ने इतने सालों के पश्चात उस दाखलता में एक डाली के रूप में मुझे बनाए रखा है नेनु तो दीनंगा ई साक्ष्यं चेप्पगलुगुतुंटुन्नानु आ दिनाल्लो परिशुद्धुल सहवासंलोनु सार्वभौमाधिकारं कलिगिन देवुनि यॉक्क शिरसाधीनंलो उंडिन कारणान तर्वात भक्तुलैन वारु तेलियजेस्तू वच्चिनटुवंटि वर्तमानाल द्वारा मेलु पोंदिनटुवंटि वाडने आयन कृप चेत नेटि वरकु कूडा ఆ ఫలించే ద్రాక్షవల్లిలో ఒక తీగగా నేను ఇప్పటి వరకు ఉండగలిగినానని వినయంతో చెప్పగలుగుతున్నాను టు థింగ్స్ టుక్ ప్లేస్ ఇన్ మై లైఫ్ దో బాతే మేరే జీవన్ మే ఘటి నా జీవితంలో రెండు మాటలు ఎంతో స్పష్టమైనటువంటివి విచ్ హి హాడ్ టు కట్ హి హాడ్ టు పర్జ్ అండ్ ప్యూరిఫై దో ఐసి బాతే ప్రియో జిస్కో నిశ్చిత రూప్ సే ప్రభు కో కాటనా పడా ఔర్ ఉస్కో ఛాంటనా పడా ఔర్ శుద్ధ కర్నా పడా రెండు విషయాల్లో నిశ్చయంగా ప్రభు నన్ను శుద్ధి చేయవలసి వచ్చింది కత్తిరించవలసి వచ్చింది నన్ను బాగు చేయవలసి వచ్చింది ఐ వాంటెడ్ టు బి ఇన్ కేరళ స్పీకింగ్ టు మై పీపుల్ ఇన్ మై లాంగ్వేజ్ మలయాళం మేరీ బడి ఇచ్చా థీ కి మై కేరళ మే హి రహూ ఔర్ అప్నీ మాతృభాష మలయాళం మే అప్నే లోగో కో హి మై వచన్ సునావూ కా నా హృదయంలో ఉన్నటువంటి దృఢమైన వాంఛ ఏంటంటే నా మాతృభాష కలిగినటువంటి కేరళ రాష్ట్రంలో ఉండి నా సొంత ప్రజలకు మలయాళంలో నేను స్వార్త చెప్పాలని తలంచేవాడిని బక్త్ సింగ్ సెడ్ దేర్ సో మెనీ గ్రూప్స్ దేర్ యు కమ్ అవుట్ యు గో అండ్ విట్నెస్ కమ్ బ్యాక్ హియర్ అగైన్ భాయ్ బక్త్ సింగ్ నే కహా దేఖో భాయ్ కేరళ మే బహుత్ సారే గట్ హై బహుత్ సారే ఐసే విభజన్ హై తుమ్ జావ్ గవాహీ దో ఫిర్ వాపస్ ఆ జావ్ సార్ బక్త్ సింగ్ గారు అన్నారు అక్కడ చాలా చాలా సమాజాలు ఉన్నాయి వేరు వేరు విభిన్నమైన సమాజాలు ఉన్నాయి నువ్వు అక్కడికి వెళ్ళవద్దు అవసరమైతే కొన్ని దినాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేయమన్నారు సో ఐ వెంట్ ఆన్ ఫర్ సమ్ టైం కొంత సమయం తక్ మై యూ హి జాతా రహా కాబట్టి కొంతకాలం నేను అక్కడికి వెళ్ళాను ఆల్ ది టైం బ్రదర్ వాస్ ప్రేయింగ్ ఫర్ మీ సారా సమయ భాయ్ బక్త్ సింగ్ మేరే లియే ప్రార్థనా కర్తే రహే ఈ సమయం అంతా సార్ బక్త్ సింగ్ గారు నా నిమిత్తం ప్రార్థిస్తూ వచ్చారు హి రోట్ ఎ లెటర్ వి ఆర్ హావింగ్ ఎ కంపెయిన్ ఇన్ హెబ్రన్ హైదరాబాద్ Join us. उसने मुझसे चिट्ठी मुझको चिट्ठी लिखा भाई हम एक सुसमाचार के अभियान में हैदराबाद हेब्रोन में जा रहे हैं आप भी हमारे साथ आ जाओ आयन को उत्तर राशर नाकु हैदराबाद हेब्रोन लो ई स्वात दंड यात्रा ఉన్నది ని వచ్చి మాతో కూడా కలుసుకోమని రాశారు So I was there when the first day of the meeting in the Baptist church and the Lord taught me more through his fellowship and the word was for that convocation I was glad when they said unto me let us go into the house of the Lord Baptist church mein jab wo seva shuru hui thi to pehle din hi main wahan par pahunch gaya aur santon ki sangati mein vachan ki sevakai ke dwara prabhu ne mujhko bahut hi balwant kiya sudrid kiya aur us convocation ka jo mukhya vishay tha bhajan 122 ka ek vachan jab logo ne kaha aao hum yehova ke ghar ko chale तो मैं बड़ा आनंदित हुआ ఆ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో జరిగినటువంటి కూడికలకు మొదటి దినానే నేను హాజరయ్యాను పరిశుద్ధుల సహవాసంలో ఉండడం ద్వారా ఆత్మీయంగా ఎంతో బలపరచబడుతూ వచ్చాను ఆ ప్రత్యేకమైనటువంటి కూడికల నిమిత్తమే ఆ దినం ఇవ్వబడిన ముఖ్య శీర్షిక ఏంటంటే
యెహోవా మందిరమునకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అనే మాట మీద వాక్య ధ్యానాలు ఉండినవి. లేట్ బ్రదర్ అగస్టిన్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇంటర్‌ప్రెటర్. మెనీ వే బోర్న్ అగైన్ అండ్ దే వే బాప్టైజ్డ్ బై బ్రదర్ బక్త్ సింగ్. ఔర్ ఉన్ దినో మే ప్రభు కి మహిమా మే జో చలే గయే భాయ్ అగస్టిన్ బహుత్ హి బడియా వో తెలుగు మే తర్జుమా కర్తే థే ఔర్ బహుత్ లోగో కా ఉద్ధార్ హువా ఔర్ భాయ్ బక్త్ సింగ్ ఐసే ఉద్ధార్ పాయే వో లోగో కో బప్తిస్మా భీ దేతే థే. ఆ దినాల్లో ప్రభునందు నిద్రించి మహిమలోనికి వెళ్ళిపోయినటువంటి సౌడ్ అగస్టిన్ గారు తెలుగులో చాలా చక్కగా తర్జుమా చేసే తలాంత కలిగినటువంటి వారు. ఆ పరిచర్య ద్వారా అనేకులు రక్షించబడ్డారు. సౌడ్ బక్త్ సింగ్ గారు అనేకులకు బాప్తిస్మం కూడా ఇస్తూ వచ్చారు. హైదరాబాద్ కే హుసేన్ సాగర్ మే సబ్కో డుబా డుబా కర్కే సారే పాపకు ధులవా రహే థే. కాబట్టి హైదరాబాద్ హుసేన్ సాగర్ లో అనేక మంది పాపులను అందులో ముంచి వారికి బాప్తిసం ఇచ్చి పరిశుద్ధులుగా చేశాడు ఆయన. ఏక ఓర్ సమస్య అయి మరొక సమస్య వచ్చి పడింది. ప్రభుకి సేవకాయ మే మేరా సాథీ కౌన్ రహేగా. కాబట్టి ప్రభు యొక్క సేవలో నాతో పాటు పాలి భాగతులు ఎవరు ఉంటారు? నాట్ గుడ్ టు బి అలోన్ ఆల్వేస్, యు షుడ్ హావ్ ఎ పార్ట్నర్. హమేషా అకేలా రహనా అచ్చా నహీ హై, ఏక్ సాథీ, జీవన్ సాథీ జరూర్ చాహియే. కాబట్టి ఎప్పుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, జీవితం యొక్క సహచరిని ఉండడం అవసరం అని తలంచారు. సో హీ ప్రపోజ్ సో అండ్ సో బై బక్ మై వైఫ్ నౌ, సో ద పేరెంట్స్ కుడ్ నాట్ అక్సెప్ట్ ఇట్ ఈజీలీ. After 1 year they accepted it and thus we are here in the mercy of God, completed 50 years in service. Aur bhai Bakth Singh ne ek behan ke sath meri baat lagayi aur isko mere mata pita pehle usko swikar nahi kar sake, bade wo krodh naraz the, lekin ek saal ke pashchat unhone bhi is baat ko maan liye aur prabhu ke anugrah ke dwara hum dono milkar కరీబ్ 50 సాల్ ప్రభు కి సేవా మే బితాయే హై. ప్రస్తుతం నా సతీమణిని సౌడ్ బక్త్ సింగ్ గారు ఆయన చూపించారు. అయితే మొట్టమొదటిగా వారి తల్లిదండ్రులు అంతగా ఇష్టపడలేదు. ఒక సంవత్సరం అయిన తర్వాత వారు కూడా దాన్ని ఇష్టపడినారు. ఆ రీతిగా ప్రభు కృప చేత వివాహంలో చేతపరచబడి 50 సంవత్సరాలు దేవుని సేవా పరిచర్యలో కలిసి సేవ చేయడంలో మేము ముగించాం. కేరళ కృష్ణ నేషనల్ ఇంటిగ్రేషన్. ఏక్ కేరళ కా హై, ఏక్ కృష్ణ డిస్ట్రిక్ట్ కా హై. కేరళ రాష్ట్రీయ తౌర్ పర్ దోనో కో జోడ్ దియా గయా. కేరళ కృష్ణ వాళ్ళు కలిసి జాతీయ సమైక్యతలోనికి వచ్చారు. సో ద లార్డ్ హెల్ప్ యు డియర్ బ్రదర్, యు ఆర్ గ్రోయింగ్ అప్, యు మే బి పుట్ ఇన్ ద రైట్ ట్రాక్ ఇన్ రిలేషన్ టు ద ప్లేస్ యు షుడ్ వర్క్, విత్ హూమ్ యు షుడ్ వర్క్ అండ్ ద పార్ట్నర్ హూమ్ ద లార్డ్ షుడ్ గివ్ యు టు సర్వ్ టుగెదర్. ప్రియో హమారే సమయ హమారా సమయ అభి పూరా హోతా జా రహా హై. ఆనే వాళ్ళ దినో మే ప్రభు ఆప్ అనుగ్రహ దే ఈ సేవకాయ కో ఆగే బఢానే కే లియే, కిస్ స్థాన మే ఆప్కో కర్నా హై, కిస్కే సాథ్ మిల్కర్ కర్నా హై, ఆప్కే జీవన్ సాథీ కౌన్ హోగే, ఇన్ సారే విషయో మే ప్రభు కే ఇచ్ఛా కే అనుసార్ ప్రభు కే అనుగ్రహ మే ఆప్కో అగ్వాయి మిలే. ప్రియులారా, మా సమయం కూడా ముగించబడుతుంది. రాబోయే దినముల్లో దేవుని సేవా సంబంధమైనటువంటి విషయాల్లో తన దాసులైన వారికి ప్రభు సహాయపడునుగాక. వారు ఏ ప్రాంతంలో ఉండి సేవ చేయాలి, ఎవరితో కలిసి సేవ చేయాలి, ఎవరి వారి జీవిత సహచరిణిగా ఉండాలి, ఇలాంటి విషయాల్లో ప్రభు వారికి సహాయం అందచేయును గాక. యు బీ గవర్న్ బై కమ్యూనిటీ, రీజియన్, కలర్, స్టేటస్, హైట్, గోల్డ్, సిల్వర్. ప్రియో సోనా చాందీ పైసా రంగ్ యా ఉస్కీ జాతి క్యా హై, ఉస్కీ ఓదా క్యా, యే సబ్బో కే ద్వారా ఆప్ ధోకా నా ఖాయే. ప్రియులారా, వాళ్ళ రంగు కానీ, ఎత్తు కానీ, వారి ప్రాంతం కానీ, వారి వెండి బంగారాలు కానీ, వీటి చేత ప్రభావితం చేయబడకూడదు. అండ్ లార్డ్ బ్లెస్ యు అండ్ లీడ్ యు ఆన్. ప్రభు ఆప్కో ఆశీషిత్ కరే, ప్రభు ఆగే ఆప్కి అగ్వాయి కరే. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆ రీతిగా ఆయన మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. We are going to pray. After that, we have the family prayer. ప్రార్థన కరేంగే, ఉస్కే పశ్చాత్ సంక్షిప్త పారివారిక ప్రార్థన హోగీ. మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాము. ప్రార్థన అయిన తర్వాత కుటుంబ ప్రార్థన మరలా కలిగి ఉంటాం. Let us sing that song, అర్పించదము ప్రభువా ఆత్మ ప్రాణదే. అర్పించదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహో, అర్పణ చరణే ప్రభువా ఆత్మ ప్రాణ దేహో, రాసాడు మా జీవిత మూల, రాసాడు మా జీవిత మూల, ప్రీతి మాది హరి 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 హరి
Oh,